మహోన్నతుడా మా తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనలు చెల్లిస్తున్నాం ఈరోజు కూడా మీరు మాకు వ్రాయించి భద్రపరిచి మా చేతికిచ్చిన మా బ్రతుకు పుస్తకంలోనికి వెళ్ళి ఒకనాటి ఇస్రాయిలీల ప్రయాణపు గాథను తెలుసుకోవడానికి ఆశ కలిగి ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్నా మీ పిల్లలందరి విషయమే సంతోషపడుతూ నేటికి మీరు దాచి ఉంచిన సంగతులను మీ పిల్లలకు బయలుపరచి వారి జీవితాలను సరిచేసుకోవటానికి సహాయం చేయమని క్రీస్తు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెని ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దయచేసి గమనించండి ఈరోజు కూడా మోటివ్ మీడియా అనేటువంటి ఛానల్లో లైవ్ ఇవ్వటం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి అలానే ఈ విషయాన్ని మీ స్నేహితులకు ఆత్మీయులకు అందరికీ తెలియచేయండి బైబిల్ వరల్డ్ ఛానల్ మరి కొన్ని కారణాల వలన అందులో లైవ్ ఇవ్వటానికి సాధ్యపడటం లేదు కనుక మోటివ్ మీడియా నిన్న ఏ రోజైతే నిన్న ఏ ఛానల్లో అయితే లైవ్ ఇవ్వటం జరిగిందో అదే ఛానల్లో ఈరోజు కూడా మరి లైవ్ ఇస్తున్నాం కనుక దయచేసి ఈ విషయాన్ని మీ ఆత్మీయులకు అందరికీ కూడా తెలియచేయవలసిందిగా కోరుతున్నాను అలానే మోటివ్ మీడియా అనేటువంటి ఛానల్ యొక్క పేరు కూడా డాక్టర్ ఉపేంద్ర అనేటువంటి పేరుగా దాన్ని మార్చడం కూడా జరిగింది ఓకే ఈ విషయాన్ని మీరు గమనించండి ఓకే మీకు వచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో వాట్సాప్లో దీన్ని మీరు అనేక మందికి షేర్ చేయండి అలానే ఈ మెసేజ్స్ అన్నీ కూడా మరలా వెంటనే రేపు మార్నింగ్ వరకు మామూలుగా మన ఛానల్ బైబిల్ వరల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో మరలా అప్లోడ్ చేయడం జరుగుతుంది రాత్రి మెసేజ్ మీరు లైవ్ వచ్చేసి మోటివ్ మీడియాలో చూశారు కానీ ఆ మెసేజ్ మరలా మార్నింగ్ అవర్స్లో ఈరోజు బైబిల్ వరల్డ్ మన రెగ్యులర్ ఛానల్ ఏదైతే ఉందో అందులో మరలా అప్లోడ్ చేశాం అలానే ఇప్పుడు కూడా ఈ లైవ్ ఇచ్చి లైవ్ ద్వారా మీరు వింటున్నటువంటి ఈ మెసేజ్ కూడా లైవ్ అనంతరం మీకు ఈ ఛానల్లో మరలా మీకు దొరకదు రేపు ఉదయానికి మరలా దీన్ని కూడా రెగ్యులర్గా మన బైబుల్ వరల్డ్ ఛానల్లో మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇక మన పాఠంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియులం గత రాత్రి మనం ఐదో భాగంలో ఇస్రాయేలీల ప్రయాణం ప్రారంభం అని ఆపేశాం ఇంతకు ఎక్కడి నుంచి వారి ప్రయాణం ఎక్కడి వరకు ఎంత కాలం ఐగుప్తు నుంచి ప్రారంభమైంది కనానుకు వారు చేరుకోవాలి అయితే ఈ ఐగుప్తు నుంచి కణానుకు చేరుకోవడానికి వారికి పట్టిన కాలం నలభై సంవత్సరాల కాలం అంతకాలం ఎందుకు పట్టిందండి నలభై సంవత్సరాలు అనే ఒక ప్రశ్న చాలామంది మదర్ని తొలిచేదిగానే ఉంటుంది దీని వెనకాల ఒక సంఘటన దీని వెనకాల ఒక ఇన్సిడెంట్ ఉంది అదేంటో మనం ముందుగా తెలియాలి లేదు అంటే ప్రయాణం ప్రారంభమైన తర్వాత నుంచి ప్రశ్నలు ప్రారంభమవుతుంటాయి రెండవది ఏంటంటే మ్యాప్ మీకు చూపించినప్పుడు కూడా ఇప్పుడు మ్యాప్ను మనం చూస్తాం మ్యాప్ ద్వారా మన ప్రయాణాన్ని నేర్చుకుంటాం ఇస్రాయల్ ప్రయాణాన్ని ఆ మ్యాప్ చూస్తున్నప్పుడు మళ్ళీ ఐగుప్తు నుంచి కణానుకు పెద్ద దూరం ఉన్నట్టుగా కూడా మనకు కనిపించదు దీనికి ఫార్టీ ఇయర్స్ ఏంటని అది మళ్ళా ప్రయాణం పూర్తి అయిపోయేంత వరకు మీ మనసులో అదొక పెద్ద ప్రశ్నగా ఉండిపోతుంది అందుకే నలభై సంవత్సరాలు అసలు ఎందుకు పట్టింది అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకుంటే ఆ తర్వాత ఇక ప్రయాణంలో ఇంక ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది మీకు ఉండదు కనుక ఈరోజు మనం ప్రస్తుతానికి ముందుగా నలభై సంవత్సరాల కాలం ఎందుకు దీనికి సమాధానం బైబిల్లోనే సంఖ్యాకాండంలో మనం చూస్తాం మనం సంఖ్యాకాండం అధ్యాయానికి వెళ్దాం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఆల్మోస్ట్ ప్రయాణం ముగింపు దశకు చేరుకున్నారు యాక్చువల్గా ఇస్రాయేలీల ప్రయాణం ముగింపుకు వచ్చేసిందే అనగా చాలా దగ్గరగా వచ్చారు కనానుకు చాలా దగ్గరగా వచ్చారండి ఇక జస్ట్ ఏంటంటే కేవలం కొన్ని రోజులు ప్రయాణం అంతే నెలలు కూడా కాదు కేవలం కొన్ని రోజులు ప్రయాణం కొన్ని రోజులు ప్రయాణం చేయగలిగితే ఈ ఇస్రాయేలీల ఈ సమూహం అంతా కూడా కణానుకు చేరుకుంటారు అంటే గమ్యానికి చేరువుగా ఉన్న ఇస్రాయేలీలు ఎందుకు నలభై ఏళ్ళు పట్టింది అంత దగ్గరగా వచ్చారే చాలా దగ్గరగా వచ్చారు కేవలం కొన్ని రోజులు ప్రయాణం చేస్తే అనుకున్న చోటుకి వాళ్ళు ఏమైంది అదే ఇప్పుడు మనం ఇక్కడ పద్నాలుగో చాలా మనం చూస్తాం ప్రయాణంలో ఉన్నారు ఒకనొక ప్రాంతానికి వచ్చారు అంతా అక్కడ ఉన్నారు మోషేతో దేవుడు చెప్పాడు మోషే ఇది ఒక్కో గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున సెలెక్ట్ చేయి వారిని ముందుగా ఆ కనాడు దేశానికి వెళ్ళి ఆ కణాను దేశం యొక్క స్థితి లేదా కణాను దేశం యొక్క పరిస్థితులను వారిని చూచి రమ్మని చెప్పు వారిని ముందుగా పంపించి మొత్తాన్ని కూడా కలిగి తిరిగి అక్కడ నేల ఎలా ఉంది మనుషులు ఎలా ఉన్నారు అక్కడ పంటల పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా వారిని అధ్యయనం చేసి లేదా వారిని చూచి మరలా తిరిగి ఇక్కడికి రమ్మను వచ్చాక వచ్చే రిపోర్టుతో ఇంకా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఈ ఇస్రాయిలంతా కూడా అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఒక్కో గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున పన్నెండు మంది ఈ పన్నెండు మందిని మూసి పంపించాడు వీళ్ళంతా అరణ్యంలో ఉండిపోయారు వీళ్ళు ఎంత కాలం పట్టింది నలభై రోజులు అంటే నలభై దినాల పాటు వాళ్ళ అంతా కూడా తిరిగేశారట ఎక్కడ కనానులో అంతా చూశారు చూసినప్పుడు అక్కడ దానిమ్మ పనులు కావచ్చు ద్రాక్ష గెల పరిస్థితి కానివ్వండి అక్కడ నేల సారం కానీ అంత బాగుంది కానీ అప్పటికి అక్కడ సుమారు ఏడు జాతుల ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు ఏడు జాతుల వారు అక్కడ నివాసం ఉంటున్నారు అందులో వాళ్ళందరినీ చూశారు ప్రజలను చూసిన తర్వాత వెళ్ళినటువంటి వారిలో ఒక రకమైనటువంటి భయం ఒక రకమైన అనుమానం అనేది వారిలో ప్రారంభమైంది తిరిగి వచ్చేశారు వచ్చినటువంటి ఈ పన్నెండు మంది కొరకు లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఓకేనా వచ్చేటువంటి ఈ పన్నెండు మంది కొరకు ఇక్కడ లక్షల మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళు తెచ్చే సమాచారం వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ లక్షల మంది భవిష్యత్తును నిర్దేశిస్తుంది నిర్ణయిస్తుంది అని కూడా మనం చెప్పచ్చు అటువంటిప్పుడు ఈ పన్నెండు మంది ఎటువంటి రిపోర్ట్ ఇవ్వాలి ఎంత చక్కటి సమాచారం ఇవ్వాలి కానీ జరిగినటువంటి విషయం ఏంటో ఇప్పుడు మీకు తెలియాలి ఎందుకంటే ఎందుకు నలభై ఏళ్ళ కాలం పట్టింది అనేటువంటిది మన ప్రశ్న దానికే ఇప్పుడు మనం వెతుకుతున్నాం సమాధానం అందుకే మనం సంఖ్యాకాండానికి వచ్చాం ఈ సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో మనం ఉన్నాం రైట్ ఇప్పుడు సంఖ్యాకాండం పద్నాలుగో లోనికి మనం వెళ్ళడానికి ముందు పదమూడవ అధ్యాయంలో సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయంలో ప్రారంభం నుంచి యహువా మోసకు ఇలాగున సెలవిచ్చాను నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న కణాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషుల్ని పంపు వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపాలి వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండాలి మరలా సుమి అందులో ఒక్కొక్క గోత్రం నుంచి వెళ్ళేవాడు సామాన్యమైన వాడుగా ఉండకూడదు ప్రధానుడై ఉండాలి ఓకే అంటే పన్నెండు మంది ప్రధానులను సెలెక్ట్ చేసుకోమన్నాడు మోష ఎక్కువ మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపాను పారాను అరణ్యము నుండి పంపాను ప్రిల్లరా ఇక్కడ పారాను అరణ్యాన్ని మనం చూస్తున్నాం చాలా అంటే అరణ్యాలకు ఆయా పేర్లు ఉండటం అంటే చాలా పేర్లు కలిగిన అరణ్యాలు బైబుల్లో మనం చూస్తుంటాం ఓకేనా కొన్ని చెప్పమంటారా సమయం వచ్చింది కాబట్టి కొన్ని పేర్లు చెప్తుంటాను మనం ఇక్కడ పారాను మనం చూస్తున్నాం కదా ఇక్కడే మనం ఈ ప్రయాణంలో చాలా అరణ్యాలు మనం చూస్తుంటాం ఈ ఈ ప్రయాణములోనే చాలా అరణ్యాలు మనకు కనబడుతుంటాయి అందులో పెద్దది లేదా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకు సీనాయి అనేది ఎక్కువగా మనం మనం విన్నది ఎక్కువగా ఓకేనా సీనాయి పారాను సీను అని జీపు అని ఇంకా కాదేశు అని భైర్షేబా అని ఏన్ గెది అని యదోము అని ఓకేనా క్రొత్త నిబంధనకు వచ్చామనుకోండి అక్కడ యోదయ అరణ్యమందు అని అక్కడ ఒక యోదయ అరణ్యం అనేటువంటి పేరు అక్కడ ఒకటి మనం చూస్తుంటాం గిబియోను అని ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే అరణ్యాలు అంటే నిర్జన ప్రదేశాలు అలా నిర్జన ప్రదేశాలు అని అంటే అక్కడ ఎవరు ఉండరు అని కాదు కానీ అక్కడ ఉంటారు చాలా కొద్దిమంది ఉంటారు ఇప్పుడు మనం కూడా నల్లమల్ల అని మనం మాట్లాడుతుంటాం ఏ ఏమండి ఈ ఏజెన్సీ ప్రాంతాలకు ఇటువైపు వెళ్ళి వెళ్ళినప్పుడు అడవులు అవన్నీ కూడా కానీ వాటిని మనం జనరల్గా మనం మాట్లాడుతున్నప్పుడు అని చెప్తాం అరణ్యం అని చెప్తాం కానది ఎంత అరణ్యమైనప్పటికీ ఎంత అడవి అయినప్పటికీ కూడా అందులో కూడా గుడిసెలు కనబడుతుంటే అక్కడ కూడా మనుషులు ఉంటారు ఎక్కువగా మన ప్రాంతాల్లో చెంచులు కానివ్వండి అలానే కోయవాళ్ళు కానివ్వండి కొండరెడ్లు అని కానివ్వండి వీళ్ళంతా కూడా ట్రైబల్స్ అంటుంటాం అంటే ఆ ప్రాంతాలను మనం ఏమంటామంటే అరణ్య ప్రాంతాలని చెప్తుంటాం అడవి ప్రాంతాలని చెప్తాం అరణ్య ప్రాంతాలుగా అడవి ప్రాంతాలుగా మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా అందులో ఎవరున్నారు మనుషులు నివాసుకుంటున్నారు అలానే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అరణ్యం పారాను ఈ పారాను అరణ్యంలో ఉన్న సమయంలో దేవుడు మోసేకి ఇచ్చినటువంటి ఆజ్ఞగా ఇక్కడ మనకు కనబడుతుంది అయ్యా ఒక గోత్రం నుంచి ఒక ప్రధానిని నువ్వు సెలెక్ట్ చేసుకో వారిని అక్కడే పంపించాలి ఎక్కడికి కణానికి పంపించేసారు ఇప్పుడు అది జరుగుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దాం వారు ఎవరెవరు అనే విషయాన్ని ఇక్కడ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా మనం పన్నెండు వరకు ఇక్కడ మనం చూస్తుంటాం అంటే ఎవరెవరిని సెలెక్ట్ చేశారు అనేది ఓకేనా పన్నెండు మందిని సెలెక్ట్ చేసేసారు అలా సెలెక్ట్ చేసిన తర్వాత వారు చేయవలసిన పని ఏంటంటే పదిహేడులో మోషే కణాను దేశమును వీరు సంచరించాలి సంచరించి సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్ల ఇదిగో మీరు ధైర్యం తెచ్చుకోండి దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలోని నివసించు జనులు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో లేదా విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టువో వారి గుడారములో నివసించుదరా లేదా కోటల్లో నివసించుదరా ఆ భూమి సారమైనదా నిస్సారమైనదా దానిలోని చెట్లు ఉన్నవా లేవా మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని కూడా రండి ఆ ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి మీరు వెళ్ళి ఆ శీను అణ్యము మొదలుకొని చూసారు ఇక్కడ ఒక అరణ్యం కనబడుతుంది మళ్ళీ సీను అరణ్యం అనేది మన ఇక్కడ కనబడుతుంది ఓకే ఆ అరణ్యము మొదలుకొని పోవు మార్గము రెహోబు వరకు దేశ సంచారము చూసిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు హెబ్రోన్ అంటే మొత్తానికి వచ్చేసారనమాట కణానికి వచ్చేసారు వారు హెబ్రోనుకు వచ్చిరి అక్కడ అనాకీయులు అహీమాను శేషయ్యి తల్మయ్యను వారు ఉండిరి ఆ హెబ్రోను ఐగుప్తులో సోయను కంటే ఏడేళ్ళు ముందుగా కట్టబడేను వారు ఎష్కోలు లోయలోనుకు వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పనులను కొన్ని అంచున పనులను తెచ్చిరి ఇస్రాయిలీలు అక్కడ కోసినటువంటి ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు యష్కోలు లోయ అని పేరు పెట్టబడేను యష్కోలు అనగానే ద్రాక్ష గెల అని అర్థం వారు నలభై దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి నలభై దినములు ఆ దేశమును వారు సంచరించి చూచి వారు తిరిగి వచ్చిరి మాట అక్కడ మనం చదువుకుంటున్నాం రైట్ అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశిలోనున్న అంటే వీళ్ళు వచ్చేటప్పటికి పారాను అరణ్యంలోనే ఉన్నారు పారాను అరణ్యముల్లో మోషే ఇస్రాయిల్ అందరూ కూడా ఎక్కడ ఉన్నారట కాదేశులో ఉన్నారు గమనించండి పారాను అరణ్యముల్లో కాదేశు అనేటువంటి ఆ చోట వాళ్ళంతా ఉన్నారు సర్వ సమాజాన్ని వాళ్ళంతా కూడా కూర్చోబెట్టారు వారు తెచ్చిన సమాచారాన్ని వాళ్ళు వినటానికి సిద్ధంగా ఉన్నారు వారు తెచ్చిన పనులన్నీ వాళ్ళకు చూపించారు వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మల్ని పంపిన దేశమునకు మేము వెళ్ళాము అది నిజమే మీరు అన్నట్టుగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమే ఇదిగో దాని పనులే మేము తీసుకుని వచ్చాము ఇప్పుడు ఇవి అయితే ఆ దేశములో నివసించే జనులు మాత్రం చాలా బలవంతులు అయ్యా నువ్వు చెప్తున్నావే పాలు తేనెలు ప్రవహించే దేశము నువ్వు అన్నావు కదా రైటే దానికి సాక్ష్యంగా ఇదిగో మేము తీసుకొచ్చిన తీసుకొని వచ్చినటువంటి దానిమ్మ పండ్లు పాలు తేనెలు ప్రవహించు ఉద్దేశం అనగానే అక్కడ పాలు తేనె ఏదో కారిపోతుంటుంది లేకపోతే ప్రవహిస్తుంటుందని కాదు అక్కడ ఉద్దేశం సారవంతమైన నేల మంచి పంటలు పండేటువంటి నేల అని అర్థం అందుకే చెప్పారు కదా ఒక ద్రాక్ష గలని ఇద్దరు మూసారు అని చెప్తున్నారు కదా అంటే అంత చక్కటి సారం కలిగినటువంటి భూభాగం అది నిజమే మీరు అన్నది కానీ అక్కడ మనుషులు ఉన్నారే అమ్మో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళు ఏమంటే అనాకీలు లేదా అక్కడికి మనం తర్వాత మనం చదువుకుంటే నెఫీలులు అంటాడు తర్వాత మనం చదువుకున్నప్పుడు అంటే అంత బలవంతులుగా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు అని అక్కడ ఉన్న వాళ్ళని గురించి వచ్చినటువంటి వీళ్ళు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ముందు నిలబడి చెబుతున్నారు ఇవన్నీ చెబుతుంటే ఒకవైపు వెళ్ళాలని మరోవైపు అమ్మో వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చాలా బలవంతులట అసలే నెఫీలుల మాదిరిగా ఉన్నారట ఒక్కొక్కరు వాళ్ళకు వాళ్ళు చెప్తుంటారు మేము మనమా వాళ్ళ దగ్గర ఎలా ఉంటామంటే మిడతల్లా కనబడతాం మన వాళ్ళకు కనుక మనం ఏ మాత్రం కూడా వాళ్ళ ముందు సరిపోము వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో చెప్పి అంతటితో సైలెంట్ అయినా బాగుండేది విషయం ఏంటంటే నెఫీలులా ఉన్నారండి అని ఆగితే అయిపోయేది అంతటితో లేదు 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 వీళ్ళు ఇచ్చిన సమాచారం చూస్తారా ఎలా ఉంది అంత దరిద్రంగా ఉంది అంత చండాలంగా ఉందో మీరు తర్వాత మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంటుంది తర్వాత చూడ చదవండి అయితే అతనితో కూడా పోయినవారు వారు ఆ జనులు మనకంటే కూడా బలవంతులు ఏ వచ్చిన చదువుతున్నారు ముప్పై ఒకటో వచ్చినవండి అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు అతనితో కూడా పోయిన ఆ మనుషులు అంటే ఇంతకు ఎవరితో అతనితో కూడా అని మనం చదువుకుంటున్నాం అతనితో కూడా అంటే ఎవరితో కాలేబుతో యహోశివతో అని అర్థం ఎందుకంటే వాళ్ళేమో ఇస్రాయేలీలను భయపెట్టే విధంగా రిపోర్ట్ ఇస్తున్నారు అప్పుడు వెంటనే కాలేబు కలగ చేసుకున్నాడు యహోశివ కలగ చేసుకున్నాడు ఇప్పుడు వెంటనే కాలేబు కలగ చేసుకొని కాలేబు మాట్లాడుతున్నాడు అనమాట మోషేతో ఏమని ముప్పై నుంచి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము మీరే మరి అవ్వకండి మనం ఖచ్చితంగా వెళతాము మన ఖచ్చితంగా ఆ కణానులు ఆ పాలు తెరలు ప్రవహించు దేశంలో మనం ఖచ్చితంగా అడుగు పెడతాము దానిని మనం స్వాధీనపరచుకుంటాము దానిని జయించుటకు మన శక్తి చాలు ఎందుకు అసలు మనం ఎవరము మనం ఎవరము దేవుని ప్రజలము కదా దేవుని సొత్తు కదా మనం ఇస్రాయేలీలు అంటే దేవుని సొత్తు దేవుని ప్రజలం మనం మనము మన తరపున పోరాడేవాడు మన తరపున యుద్ధం చేసేవాడు మనల్ని గెలిపించేవాడు దేవుడు ఐగుప్తులో ఐగుప్తు ఆరు వందల రథాలు ఐగుప్తు రాజుకున్న రథాలు ఫరోకున్న రథాలు ఆరు వందల ఇనపరథాలు ఆ ఐగుప్తు ఫరోకున్న ఆరు వందల ఇనపరథాలు మనం చూస్తుంటే ఎర్ర సముద్రంలో కలిసిపోలేదు అక్కడ ఐగుప్తు ఫరోకు కానీ సేవకులకు కానీ ఐగుప్తు ప్రజలకు కానీ మనమంతా చూస్తుండగా దేవుడు వారిపై తీర్పు చెప్పలేదు దేవుడు వారిని శిక్షించలేదు అసలు మనం దేవుడికి దేవుడుకు ఉన్న రిలేషన్ ఏంటి మనం మర్చిపోతున్నామా అప్పుడప్పుడు మనమేంటో అనేది మనం మర్చిపోతుంటాం మన శక్తి అంటే మనం మర్చిపోతుంటాం కొన్ని సందర్భాలలో అప్పుడు చెప్పాలి నువ్వెవరో చెప్పాలి అందుకే ఓ మనిషి నువ్వెవరు అని మంచి టైటిల్ ఉందండి మీకు తెలుసు ఓ మనిషి నువ్వెవరు అంటే నువ్వేమనుకుంటున్నావు నువ్వు చేసే పనిని బట్టి లేదా నీ కులవును బట్టి ఈ సమాజంలో నీకున్నటువంటి స్థితిని బట్టి నువ్వు ఇంతే నువ్వు అనుకుంటున్నావా కాదు కాదు నువ్వు సాక్షాత్తు ముల్లోకాలను కలిగించి ముల్లోకాలను ఏకకాలములో ఏలుతున్న ముల్లోకాల చక్రవర్తి ఆయన కుమారుడు అన్న సంగతి నీకు తెలుసా అంటే నువ్వెవరును మర్చిపోతున్నావు నీ గతం మర్చిపోతున్నావు నీ భవిష్యత్తును మర్చిపోతున్నావు జనన మరణాల మధ్య ఉన్న ఈ కాలం ఈ కాలములో నీ ఆకారం ఈ కాలములో నువ్వు ఉన్నటువంటి స్థితిని చూసి నేను ఇంతే అనుకుంటున్నావు కదా కాదు నువ్వు మహాచక్రవర్తి యొక్క కుమారుడువు నువ్వు ఆయన ఆత్మను పంచుకొని ఈ భూమి మీదకి వచ్చిన వాడువు నువ్వు ఎందుకు చెప్పాలివి మర్చిపోయారు కదండి మనిషి నువ్వెవరు అనగానే చేసేటువంటి వృత్తిని చూసి నేను పలానా పలానా పలానాని చెప్పుకోడు కులం అని చెప్పుకుంటున్నారు పలానా ప్రాంతం అని చెప్పుకుంటున్నారు తప్ప నేను సాక్షాత్తు దేవుని కుమారుడను అని చెప్పుకునే అంత గొప్ప ఆలోచన ఈరోజు ఎంతమంది మనుషులలో ఉంది మీరు చెప్పండి మీరు ఎవరంటే ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఒక టీచర్ని ఒక డాక్టర్ ఒక యాక్టర్ ఇదే కదా చెప్పుకుంటున్నారు మీరు నేను ఒక స్టూడెంట్ అని చెప్పుకుంటున్నావు లేదా నేను ఒక రైతుని చెప్పుకుంటున్నావు నేను ఒక రాజకీయ నాయకుని చెప్పుకుంటున్నావు కానీ ఇవన్నీ చాలా చిన్న చిన్నవయ్యా నీవు దేవుని కుమారుడు అన్న సంగతి నీకు తెలుసా ఇంకా ఈ రోజుకి వచ్చేటప్పటికీ మన అందరి కోసం అన్న మాట ఏంటి తెలుసు కదా క్రొత్త నిబంధనలో మీరు రాజులైన యాజక సమూహం ఏమనుకుంటున్నావు దేవుని సొత్తు దేవుని ప్రజ ఏర్పరచబడిన వంశం నీవు రాజు అంటున్నాడు రాచవంశం ఏ రాజుల వంశం అనుకుంటున్నారు ఆర్యుల మౌర్యుల గుప్తుల మొఘలుల లేదా శ్రీకృష్ణ దేవరాయుల కాదు దేవుడి వంశం నీది దైవాంశ సంభూతుడవు నువ్వు అని మనిషికి చెప్పాలి కారణం మనిషి మర్చిపోయాడు కనుక మనిషికి తెలియటం లేదు కనుక అంతే కదండి అంతే కదా మరిచిపోతుంటారు అలా మరిచిపోయి మనిషి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతుంటాడు కొన్ని కొన్ని సందర్భాలలో రాత్రే ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు వెస్ట్ గోదావరి నుంచి అనుకుంటాను అనయా నాకేమో నాకేం అర్థం అవ్వటం లేదు బైబులా లేకపోతే మా బంధువులంతా కూడా వేరే గ్రంథాల గురించి చెప్తున్నారు వేరే గ్రంథాల గురించి చెప్తున్నప్పుడు నాకు ఎందుకో బైబుల్ మీద నమ్మకం పోతుందన్న అన్నాడు ఏంటి బైబిల్ మీద నమ్మకం నమ్మకం పోతుందా ఏంటి అంతా బలహీనుడు ఆ తమ్ముడు నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు చెప్పు ఎందుకు నమ్మలేకపోతున్నావు ఒక కారణం చెప్పు నాకు అంటే ఎందుకు అవన్నీ నిజాలేనా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్న అన్న ఏవి నిజాల నిజాలా అనమా నీకు బైబుల్ ఏ సందర్భాలను చూస్తే నీకు కలుగుతుంది నాకు చెప్పు అంటే చరిత్రలో ఇవన్నీ జరిగాయన్న బైబులులో జరిగినటువంటి ప్రతి సంఘటనకు చరిత్రపరమైన భౌగోళిక పరమైన ఆధారాలు కోకొల్లలు మళ్ళీ అక్కడికి నిజంగానన్నా చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందంటావా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అనేది ఒక అనుమానంగా సందేహంగా ఉందన్న అలా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి ఆ కుతూహలం లేదా తెలుసుకోవాలనేటువంటి ఆ తపన మంచిది కాదంటం లేదు కానీ దాన్ని తెలుసుకోవడానికి చావాలనుకుంటున్న వింతాము నువ్వు చావాలనుకుంటున్నావు తెలుసుకోవడానికి ఒకవేళ చావాలనుకుంటే నీకు అంతా తెలిసిపోద్ది కానీ మా చెప్పడానికి నువ్వు రావాలి రాలేవు కదా మరలా నువ్వు ఉండవు కదా ఎందుకంటే కృష్ణా జిల్లా ఉయ్యూరు అనుకుంటానండి కృష్ణా జిల్లా ఉయ్యూరులో కూడా ఒక సంఘటన జరిగింది ఒక ఐదారు సంవత్సరాల క్రితం అనుకుంటాను బ్యాంక్లో పనిచేస్తుంటాడు అతను జాబ్ అండి అంటే బ్యాంక్ జాబ్ చేసేవాడంటే మంచి చదువుకున్నవాడే కదా క్యాషియర్ కన్నా ఏదో పని చేస్తుంటాడు అతను బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయీ ఆడికి ఏటో చాలా రోజులుగా వస్తున్నాడు వెళ్తున్నాడు డ్యూటీకి వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు కానీ ఏమండి మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ఏంటంటే అసలు ఈ చ ఈ జననం ఏంటి మరణం ఏంటి పుట్టుకేంటి చావు ఏంటి అసలు చావు తర్వాత ఏంటి అసలు ఏముంది ఏంటి అనేది తినేస్తుందట వాడిని మరి చావు తర్వాత ఏముందో ఏంటో తెలుసుకోవాలి అని అంటే ఎవరినూ అడగటం ఎందుకండి చక్కగా ఏమంటే బైబిల్ దగ్గర కూర్చుంటే లేదా బైబిల్ తెలిసిన వాళ్ళని అడిగితే ఏం పోయింది చెప్పండి ఏంటో తెలుసుకోవాలనుకున్నాడట ఏం చేశాడు అనుకుంటున్నారు తెలుసుకోవాలనుకొని లేచాడు ఉదయం లేచాడు అదే అనుమానంతో లేచాడు లేదు ఈరోజు ఎలానే తెలుసుకోవాలనుకున్నాడు ఏమండి ఫ్యాన్కు తాడు అది కాస్త మెడలో ఊరి చనిపోయాడు తెలిసిపోయిందా తెలిసిపోయింది వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోయాడు అంతెందుకండి కొన్ని సంవత్సరాల క్రితం బహుశా మీకు చాలాసార్లు చెప్పుంటాను హైకోర్టులో అడ్వకేట్ అండి ఒక అతను హైకోర్టులో అడ్వకేట్ మీరు చూడండి ఇక హైకోర్టు అడ్వకేట్ అంటే ఏమండి మామూలు విషయం కాదు కదండి అది అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి అండి అతను చాలా ఏమండి అప్పటికే అతను చాలా లా ఏమండి అంటే అప్పటికి ఏమంటే టెన్త్ ఇంటరు డిగ్రీ ఎన్నో పుస్తకాలు చదివేస్తుంటాడు కదా ఆ తర్వాత మళ్ళీ లాక్ సంబంధించినవి కూడా ఎన్నో చదివేసి ఉంటాడు కదా ఎంతోమంది కేసులు వాదించి ఉంటాడు కదా కానీ అతనికి కూడా ఒక ప్రశ్న బాగా ఏంటంటే తినేస్తుంది అదే చచ్చిపోయిన తర్వాత ఇంటి అసలు ఏంటి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని అప్పటికి చాలా పుస్తకాలు చదివేశాడట కానీ తనకెందుకు సాటిస్ఫై కాలేకపోయాడు అలానే చాలామంది దగ్గరికి వెళ్ళాడట అడిగాడట కానీ వాళ్ళు చెప్పిన వాటితో తను అతృప్తి చెందలేదండి ఇక ఆఖరిగా అనుకున్నాడట నేనే తెలుసుకున్నాను నేనే తెలుసుకుంటాను అనుకున్నాడు ఆ తెలుసుకుంటాను ఏం చేశావు రీసెర్చ్ చేశాడు ఏమీ లేదు ఒకరోజు చక్కగా ఏమంటే వస్తున్నటువంటి ట్రైన్కి వేగంగా వచ్చే ట్రైన్కి ఎదురుగా వెళ్ళాడు పట్టాల మీద చనిపోయాడు భార్య విధువరాలైపోయింది పిల్లలు తండ్రి లేనివాడు అయిపోయారు తల్లిదండ్రులు కొడుకు ఏమంటే కొడుకు లేనివాడిగా మారిపోయాడు ఏంటి తెలుసుకోవాలంటే చావు తర్వాత ఈ ఉందో తెలుసుకోవాలంటే చావాలా కరెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే షాక్ నీకు అప్పుడు కానీ తెలియదా నీకు ఏంటండి ఇలా ఉన్నారు అంటే మర్చిపోతున్నారా ఏంటి అని అంటే ఎందుకో బైబులో చేత పట్టుకున్నాడు ఫోన్ చేసి అన్నయ్య ఎందుకో డౌట్గా ఉందన్న అంటాడు అంటే నీవు నమ్మిన నీ బైబుల్ మీద నీకే నమ్మకం లేదా మర్చిపోతున్నావా బైబుల్ యొక్క గొప్పతనాన్ని ఎన్నిసార్లు వినలేదు అలానే మనిషి తను ఎందుకు ఏమంటే మనిషి యొక్క పుట్టుకకు ముందు మనిషి యొక్క మరణం తర్వాత ఈ జనన మరణాల మధ్య జీవిత కాలాన్ని చెప్పటం అనేది పెద్ద విషయం కాదండి నిజంగా బైబిల్ ఎంత గొప్పదో అంటే బైబిల్ ఎంత గొప్పది అని మనం మాట్లాడితేనండి బైబిల్లో నీ పుట్టుకకు ముందు నువ్వు ఏమై ఉన్నావు అన్న సంగతి బైబిల్ చెప్పింది నీ పుట్టుక ఎందుకు అన్న సంగతి బైబిల్ చెప్పింది నీ మరణం ఎందుకు మరణం తర్వాత నీకున్న మహా జీవితం గురించి కూడా బైబిల్లో రాయబడింది అని అంటే బైబిలులో వ్రాయబడని మానవాళికి ఉపయోగకరమైన మానవాళికి అవసరమైన ఏ విషయం వ్రాయబడకుండా ఉందంటారు చెప్పండి అన్నీ ప్రియులారా మర్చిపోతున్నారు అందుకే మరలా జ్ఞాపకం చేయవలసిన పరిస్థితి ఇక్కడ కూడా వీళ్ళు కూడా మరిచిపోయారండి ఇస్రాయేలీలు మరిచిపోయారా మరిచిపోయారు ఏ మర్చిపోయారు ఐగుప్తులో దేవుడు వీరిని కాపాడుకున్న విధం దేవుడు కాపాడుకున్న విధానం దేవుడు వారిని విడిపించినటువంటి ఆ విధానం ఎవడు విడిపించటానికి ఐగుప్తీయులను బాధించినటువంటి తెగుళ్ళు కళ్ళతో చూశారే ఇస్రాలు ఏమైనా చేశారా మీరు చెప్పండి ఇస్రాయీలులు ఏమైనా చేశారా మళ్ళీ ఏమీ చేయలేదండి వాళ్ళు ఏమైనా పోరాడారా చెప్పండి పోరాట ఉద్యమాలు ఏమైనా చేశారా మన దేశ స్వాతంత్రం కోసం మనవాళ్ళు చేసినట్లుగా ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో ఏమైనా పోరాటాలు చేశారంటారా మీరు చెప్పండి ఏమీ చేయలేదు వాళ్ళు అలా చూస్తున్నారు వాళ్ళ అలా ఇండిపెండెన్స్ వచ్చేసిందండి ఇస్రాయేళ్లు చూస్తుండగానే దేవుడు వారికి స్వాతంత్రాన్ని ఇచ్చేస్తాడు కారణం ఇస్రాయేలీల తరుపున పోరాడినవాడు దేవుడు వారికి స్వాతంత్రాన్ని అనుగ్రహించిన వాడు దేవుడు వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించిన వాడు దేవుడు ఆ సంఖ్యలను తెంచిన వాడు దేవుడు అదే చెప్తున్నాడండి కాలేబు ఏంటి ఏమనుకుంటున్నారు మీరు అసలు ఎందుకయ్యా మీరు ఇలాంటి మాటలు చెప్పి వారిని ఇంకా మీరు భయపెడుతున్నారు వారిని ఇంకా మీరు బలహీనపరుస్తున్నారు అలా అని దేవుడు అప్పటికి వారి మధ్య ఇంకా అద్భుతాలు ఏమి చేయలేదా ఎన్ని చేయలేదు చెప్పండి వారి కోసం దేవుడు అసలు అన్నిటికంటే అద్భుతం ఫరో వాడు తిరుగులేదు వాడికి ఆడే దేవుడు దేవుడు అనుకుంటున్నటువంటి ఫరోను ఆడికున్నటువంటి రథాలు వాడికి ఉన్న సైన్యాన్ని వీళ్ళంతా చూస్తుండగా ఎర్ర సముద్రంలో కలపడమా వాడు రాక ములిపే ఎర్ర సముద్రాన్ని రెండుగా చేసి ఆరు నేల మధ్య నడిపించటమా ఏంటి అద్భుతం ఏటీ వండర్ సముద్రం మీద బ్రిడ్జి కట్టడం కాదండి వండర్ అంటే సముద్రాన్ని రెండుగా చీల్చటం అండి వండర్ అంటే ఏది వండర్ చెప్పండి సముద్రంలో డ్రిల్ వేయటం కాదు సముద్రంలో బ్రిడ్జి కట్టడం కాదు లేదా సముద్రం లోపల నుంచి సబ్మెరైన్స్ నడపటం కాదు ఏది ఆరిన నెలను కలగ చేయగలవా నీటిని గోడలుగా నిలబెట్టగలవా అది చేసినవాడు దేవుడు అది కూడా ఇస్రాయేలీలు చూస్తుండగా వారి కళ్ళ ముందు దేవుడు చేశాడు ఏంటి ఇన్ని చేశాడా ఇవన్నీ మనం మాట్లాడుకున్నవే కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మరికొద్ది రోజుల్లో జస్ట్ అండి విత్ ఇన్ ఫ్యూ డేస్ వారు చేరవలసినటువంటి ఆ డెస్టినేషన్ వచ్చేస్తుంది వారి గమ్యస్థానం వచ్చేసింది అదే కణాను కానీ చూసారా చివరికి రాగానే ఏం జరుగుతుందో చూడండి ఎందుకంటే మనం కూడా ప్రయాణంలో ఉన్నాం చెప్పాం కదా మనం కూడా మనం కూడా ప్రయాణంలో ఉన్నామండి మన ప్రయాణం కణానుకు కాదు మన ప్రయాణం పాలస్తేనా కాదు మన ప్రయాణం ఎక్కడికైనా నేర్చుకున్నాం మనం పరలోకానికి మన ప్రయాణం వాళ్ళు ఎలా దగ్గరగా వచ్చి పోగొట్టుకున్నారో మన వాళ్ళు కూడా చాలామంది అలా దగ్గరగా వస్తారు పోగొట్టుకుంటారు దగ్గరగా వస్తారు పో దగ్గరగా వస్తారు పోతుంటారు ఏవండీ అది పోగొట్టుకున్నా పర్వాలేదండి పాలస్తీనా కానీ పొరలో కానీ పోగొట్టుకుంటే ఎంత భయంకరం చెప్పండి ఎంత భయంకరంగా ఉంటుంది పొరలో కానీ పోగొట్టుకుంటే అందుకే ఇంత దూరం వచ్చాం దూరం వచ్చామా చాలా దూరం మరి చాలా దూరం ప్రయాణం చేశాం కదండి మనం ఎంత దూరం ప్రయాణం చేసామంటారు మళ్ళీ ఒకసారి చెప్పమంటారు ఏంటి ఏమండి ఎంత దూరం ప్రయాణం చేశామంటారు ఎన్ని కోట్ల మంది అండి చాలా కోట్ల మంది కదండి దేవుళ్ళు దేవతలకు వారు మన దేశంలో చాలామంది ఉన్నారు కదా ప్రపంచవ్యాప్తంగా ముప్పై మూడు కోట్ల అనుకుందాం అనుకుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేసావా వాళ్ళందరినీ కాదనుకున్నావా వాళ్ళందరినీ పక్కన పెట్టావు కదా వాళ్ళందరినీ కాదనుకున్నావు కదా వాళ్ళందరినీ కాదనుకొని ఇక్కడ దాకా వచ్చావా క్రీస్తు దాకా అంటే ఏంటి ఇంతమందిని కాదనుకొని ఇక్కడ దాకా వచ్చావాటి ఎంత దూరం ఇక్కడ దాకా వచ్చు ఇక్కడ దాకా రాగానే మరల ఇక్కడ మరల ఎన్నో మాయలు ఆ మాయను కూడా నువ్వు ఛేదించావు కదా ఆ మాయలో నుంచి కూడా బయటకు వచ్చేసి ఇది సత్యం ఇది ఐఎస్ఐ స్టాండర్డ్ కలిగినటువంటి బోధ అని అనుకున్నావు కదా వెరీ గుడ్ ఇదే అపోస్తుల బోధ అనుకున్నావు కదా అంటే ఇక్కడ దాకా వచ్చావు మరలా ఇక్కడ అంటే చాలా దగ్గరికి వచ్చేసావు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అమ్మ అసలు నా జీవితం ఏంటి నా ఏమండి నా పుట్టుక పరమార్థం ఏమిటి మరణం ఏంటి జీవితం ఏంటి నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఎన్నో విషయాలను అంటే మనం కూడా మన ప్రయాణములు పరలోక ప్రయాణంలో చాలా 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 అధిగమించేసాం ఎంతో ఖర్చు పెట్టుకున్నాం ఎంతో కష్టపడ్డాము ఎన్నో బాధలు పడ్డాం అవమానాలు భరించాం నిందలు భరించాం అవునా కాదు చెప్పండి బాప్తిని తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చేసిన ప్రయాణం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీరు కూడా ఎంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకొని ఉండొచ్చు చెప్పండి ఎన్ని ఏమైనా ఎన్ని వందల వేల కిలోమీటర్ల ప్రయాణం మీరు చేసి ఉండొచ్చు చెప్పండి వాకింగ్ కోసం సభల కోసం ప్రయాణాలు చేశారా లేదా ఏడు పుస్తకాలు కొనుక్కోవటానికి సిడీలు కొనుక్కోవడానికి క్యాసెట్ల కొరకు ధనం ఖర్చు పెట్టారా ఎగ్జామ్స్ కోసం ఖర్చు పెట్టేశారా ఖర్చు పెట్టేశారు సభల కోసం ఇచ్చారా సభల కోసం ఇచ్చారు నిర్మాణాల కోసం ఇచ్చారా నిర్మాణాల కోసం ఇచ్చారు ఎంతో చేశారు కదా ఎన్నో కార్యక్రమాల కోసం ఆఖరికి నిందలు కూడా పడ్డా నిందలు కూడా పడ్డారు అవమానాలు కూడా గురయ్యారు అవమానాలకు కూడా భరించారు అంటే చాలా భరించేసామన్నమాట మనం కూడా మరి ఎంత భరించి ఎంత దూరం వచ్చేసి చాలా ఇక మరికొద్ది రోజులు వారు కూడా మరికొన్ని రోజుల్లో పాలస్తీనాలో అడుగు పెడతారనగా మనము కూడా మరికొద్ది రోజుల్లో అంతే కదండి మనం కూడా ముగింపు దశకు చేరుకున్నాం ఎప్పుడో తెలియదు మనం ప్రతిరోజు కూడా ముగింపు రోజే ప్రతిరోజు పండుగే కాదు ప్రతిరోజు మనకు దేని దగ్గర అవుతుంటాం మనం చావుకు అందుకే భక్తుడు అంటాడు మనము రేపటి వారం కాదట మనం ఏ రోజు వారమట నిన్నటి వారమే అంటాడు నిన్న అనేది ఉంది కానీ మనకు రేపు అనేది చెప్పలే అందుకే మనం నిన్నటి వారమే అన్నాడు ఆయన అంటే మనము కూడా చాలా దూరం ప్రయాణం చేశాము చాలా దగ్గరగా వచ్చేసాం మనం ఇంత దగ్గరగా వచ్చి ఇప్పుడు నువ్వు పరలోకాన్ని మిస్ అవుతే పరలోకాన్ని పోగొట్టుకుంటే ఇక నీ ఎవరిదో నీకన్నా ఇంకెవరు ఉంటారు చెప్పండి ఇక అందుకే అంటాడు పౌలు గారు కొరింతి పత్రికలో మనుషులందరికంటే కూడా మనము దౌర్భాగ్యం మనుషులందరికంటే కూడా ఎందుకు ఎందుకు డ్రాప్ అయిపోతున్నావు అంటే ఏదో చూసావు శరీర సంబంధమైనది ఏదో ఆశించావు లోక సంబంధమైనది ఏదో నేను ఆకర్షించేసింది శరీర సంబంధమైన లోక సంబంధమైన ఏదో ఒక ఆశకు నువ్వు లొంగి ట్రాక్ తప్పేశావు మనం రేపు మాట్లాడుకుంటాం తిముతి పత్రికలో చావండి పౌలు గారితో చివరి వరకు ఉన్నాడండి కానీ లాస్ట్ అవర్లో పోగొట్టుకున్నాడండి పౌలు గారిని పౌలు గారిని పోగొట్టుకున్నాడండి పౌలు అతను పౌలు గారిని పోగొట్టుకున్నాడు ఎందుకయ్యా పౌలు గారిని వదిలేసావు ఎందుకయ్యా పౌలు గారిని పోగొట్టుకున్నావు అని అంటే పౌలు గారి చెప్తూ రాస్తాడు తిమతి పత్రికలో అతను ఈ లోకమును స్నేహించి అంటాడు ఈ లోకమును స్నేహించాడు ఈ లోకములో ఏదో కోరు ఏదో కావాలనుకున్నాడు ఈ లోకంలో ఏదో పొందుకోవాలనుకున్నాడు ఈ లోకములో ఉన్న దేని కొరకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఒంటరిగా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు చాలా అండి మీరు ఆ పత్రికలు చదువుతున్నప్పుడు అండి ఎస్పెషల్లీ పత్రికలు రేపు చెప్తానండి పత్రికలన్నిటిలో చాలా విషాదకరమైన చాలా బాధాకరమైన మనసును పిండేసే మనసును కలిచివేసే పత్రిక అంటూ ఉందంటే అది నా పర్సనల్గా చెప్తున్నాను రెండో పత్రిక అండి పౌలు గారిది కారణం అది చివరి పత్రిక పౌలు గారిది చివరి పత్రిక చివరి పత్రిక అంటే ఏమంటారు అనేదానికి చివరి మాటలు తుది పలుకులు వీడుకోలు మరణ వాంగ్మూలం కదా మరణ సమయంలో చెప్పే మాటలు ఎలా ఉంటాయండి ఎవరైనా ఎవరిని చనిపోయే ముందు చెప్పే మాటలు చాలా బాధగా ఉంటాయి కదా బ్రతుకున్నప్పుడు ఎన్ని చెప్పినా చేయరు గారు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు చివరి కోరికరా చేయాలరా అంటారు చాలామంది చూడండి బ్రతుకున్నప్పుడు ఎన్నో చెప్తారు అవన్నీ పట్టించుకోరు కానీ చచ్చేటప్పుడు చెప్పినటువంటిది ఏదైనా ఉందంటే ఇదిగో ఆయన అక్కడే సమాధి చేయమన్నాడరా కానీ చేయాలి మరి ఆయన చక్కగా దేవులో బతకమన్నాడరా కోసం అవన్నీ ఉండవు అక్కడ సమాధి చేయమన్నాడు అంటే అక్కడ సమాధి చేయమనడం అనేది ఒక్కటే నాయన కోరిక లేదే ఇంకా ఎన్నో ఉన్నాయి ఆయన కోరికలు అవన్నీ వద్దు చివరిలో చెప్తారు చూస్తారా అదొక్కడే కావాలి మనకు ఈరోజు మనుషులండి కానీ నిజంగా ఆ పత్రిక అంతా చదువుతుంటేనండి నిజంగా కంట్లో నీళ్ళు దొరుకుతుంటాయంటే చాలా అంటే చాలా బాధ ఎందుకంటేనండి బైబిల్ ఎప్పుడు బైబిల్లో చెప్తుంటాను కదా బైబిల్లో భావాలు లేవు నీకు అర్థమవుతుందా బైబిల్లో భావాలు లేవు బైబిల్ ఎక్స్ప్రెషన్స్ లేవు బైబిల్లో ఫీలింగ్స్ లేవు మరి బైబిల్లో ఏమున్నాయంటే మాటలే ఉన్నాయి అంతే వాక్యాలు ఉన్నాయి మరి బైబుల్లో ఉన్న వాక్యాలకు బైబుల్లో ఉన్న మాటలకు ఎక్స్ప్రెషన్స్ ఎవరివ్వాలి బైబిల్లో ఉన్న మాటలకు ఫీలింగ్స్ ఎవరిది ఎవరు ఇవ్వాలి మనం ఏమండి ఒక డైరెక్టర్ గారు సినిమా రాసేటప్పుడు ఆయన కేవలం డైలాగ్సే రాసుకుంటే వెళ్ళిపోతుంటాడు అంతే కదండి స్క్రిప్ట్ రాసుకుంటాడు ఇప్పుడు ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మనకి ఏమనిపించదు కానీ సినిమా చూసరికి అమ్మో అంటే ఇప్పుడు స్క్రిప్ట్కి సినిమాకి ఏంటి తేడా స్క్రిప్ట్ ఏమో రిటర్న్గా కనబడుతుంది మనకు సినిమా వచ్చేసరికి ఎక్స్ప్రెషన్స్తో కనబడుతుంది అక్కడ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు పెద్దగా మనకు అనిపించదు కానీ అది మన కళ్ళ ముందుకు వచ్చేటప్పటికి అంటే ఏం చేశాడనమాట డైరెక్టర్ ఎక్స్ప్రెషన్స్ పలికించాడు అలానేనండి బైబుల్ కూడా మనం చెప్పేటప్పుడు బైబుల్ బోధించేటప్పుడు బైబుల్ చదివేటప్పుడు కూడా విత్ ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ అంటే అక్కడ మనమే ఉన్నాం అది మనకే జరుగుతుంది అలానే ఈ సమాజానికి మనం చెప్పాలి అందుకే పౌలు తిమోతికి రాస్తూ చెప్తుంటారు కదా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అంటే దైవ దేవుని ఆవేశములో నుంచి వచ్చినటువంటి లేఖనం ఆవేశం ఎప్పుడు ఆవేశం ఎప్పుడండి ఎవరికైనా ఆవేశం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి ఆవేశం చెప్పిన మాట విన్నప్పుడు కలగదు ఎవరికి ఆవేశం చెప్పిన మాటను ప్రక్కన పెట్టి లోబడక తిరగబడినప్పుడు అప్పుడే కదండి మనిషికి ఆవేశం కోపం అనేది అంటే బైబిల్ అసలు దేవుడు ఇవ్వటంలో ఉన్న ఉద్దేశమే మనుషులంతా కూడా చెడిపోయి మార్గం తప్పి దేవునికి కవిధేయులుగా మారి దేవుని చాలా ఆవేశపెట్టారు చాలా దుఃఖ పెట్టారు ఆయన్ని అందుకే వెంటనే చేయాల్సి వచ్చింది చట్టాలు ఎప్పుడు చేస్తుంటారు నిర్భయ చట్టం ఎప్పుడు చెప్పే ఎప్పుడు చేశారు భయంకరమైన సంఘటన జరిగిందండి ఢిల్లీలో రెండు వేల పన్నెండు డిసెంబర్ మాసంలో ఢిల్లీలో ఎంత ఘోరం ఉండేది ఎంత ధోరణం అత్యాచారం అంటే అంత ముందు కూడా జరిగాయి జరగలేదు మరి అప్పుడు ఎందుకు చేయలేదు చట్టం అంత ముందు జరగలేదు దేశంలో అత్యాచారాలు జరిగాయి కానీ అప్పుడే ఎందుకు చేశారు అమ్మో ఇది చాలా ఘోరం అండి చాలా భయంకరమండి చాలా భయంకరం చాలా ఘోరమైన అత్యాచార సంఘటన జరిగింది కనుక ఇమీడియట్గా ఇటువంటిది మరొకటి జరగకుండా ఉండాలి అని అంటే వెంటనే చట్టం చేయాలి చేశారు నిర్భయాన్ని పెట్టారు దిశ చట్టం చేశారు కదా లాస్ట్ ఇయర్ మన దగ్గర కూడా ఎందుకు ఎందుకు చేశారు దిశ చట్టం చాలా ఘోరం కూడా చాలా భయంకరం అండి అందుకే చేశారు అంటే ఎందుకు చేస్తున్నారు ఈ చట్టాలు మీకు అర్థం కావాలి ఎందుకు ఇలాంటి చట్టాలు చేస్తున్నారు ఆవేశం బాధ దుఃఖం వేదన దేవుడు కూడా పాత నిబంధన చట్టం ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు అలానే కొత్త చట్టం ఇది ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు పాత అయినా కొత్త చట్టమైనా ఎందుకు చేశాడు చట్టం ఎందుకు చేశాడు ఆవేశం అటువంటప్పుడు దేవుని ఆవేశాన్ని ఎలా చెప్పాలి ఎలా చూపించాలి సమాజానికి ఆయన ఎలా చూపించాలి ఆయన కోపాన్ని ఎలా చూపించాలి ఇవేవి లేకపోతే ఎక్స్ప్రెషన్స్ మనం ఇవ్వాలి ఏమండి చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఉపయోగం లేదండి బైబులు చదువుకుంటూ వెళితే బైబుల్ చదవటం వల్ల ఉపయోగం లేదు అందుకే ఆయన అంటాడు ధ్యానం ధ్యానం అంటే ఎప్పుడు చేస్తుంటాము అంటే నీ మనసంతా నీ కాన్సన్ట్రేషన్ అంతా నువ్వు చదువుతున్న వాక్యం మీదనే పెట్టాలి అప్పుడు అలా నువ్వు చదువు నువ్వు నీ మనసంతా కూడా నువ్వు చదువుతున్న మాటల మీద నువ్వు పెట్టినప్పుడు అప్పుడు నువ్వు ఫీల్ అవుతుంటావు అప్పుడు నీలో చేయించి నీలో మార్పు ప్రారంభం అవుతుంది అప్పుడు నీలో మార్పుకు లేకుండా రావటం ప్రారంభం అవుతుంది ఒక మాట చెప్తుంటాను బైబుల్లో ఉన్నవి ఒక్కొక్క మాట ఒక్కొక్క బుల్లెట్ లాంటివి బైబుల్లో ఆది నుంచి ప్రకటన వరకు అరవై ఆరు పుస్తకాల్లో దేవుడు వ్రాయించిన ప్రతి మాట ఒక్కొక్కటి ఒక్కొక్క బుల్లెట్ అందుకే ఎందుకు ఈ బుల్లెట్ బుల్లెట్ ఎందుకండి గుండెలను చీల్చాలి గాయం చేయాలి గుండెలను చీల్చేదిగా ఉండాలా కానీ విషయం ఏంటంటేనండి ఈ బుల్లెట్ గుండెలు చీల్చాలంటే బుల్లెట్ బుల్లెట్గా ఉంటే గుండెల లోతుల్లోనికి వెళ్ళదు అది మరి ఏం చేయాలి దానికి వేగాన్ని జోడించాలి మరి బుల్లెట్కి ఎప్పుడు వేగం వస్తుంది దానికి దానిని తుపాకీలో పెట్టాలి గండ్లో పెట్టాలి గన్లో లోడ్ చేసుకోవాలి ముందు గన్లో ఏం లోడ్ చేసుకోవాలి బుల్లెట్లన్నీ గన్లో లోడ్ చేసుకొని సరిగ్గా గురి చూసి ట్రిగర్ నొక్కితే అప్పుడు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది సరిగ్గా గురిలోనికి వెళ్ళిపోతుంది గురి వద్దకు అలానే బోధకుడు సేవకుడు అంటే గన్ లాంటి వాడు బుల్లెట్స్ అంటారా ఇగో బుల్లెట్స్ రెడీగా ఉన్నాయి గన్నే లేదు తుప్పు పట్టిన గన్లు అయిపోయాయి అన్నీ కూడా అందుకే సరిగ్గా ప్యాలెట్ లేదు చెబుతున్నారా చెబుతున్నారు మరి ఏది చేంజ్ ఏది మార్పేది ఫెయిల్ అయిపోయాయి ప్రిలారా బైబుల్లో లోపం లేదండి బుల్లెట్లు లోపం లేదు లోపాలన్నీ ఎక్కడ ఎక్కడ ఉన్నదన్నమాట ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా అంటే ఇవన్నీ కూడా ఏమైపోయాయి అనమాట ప్రాబ్లం వచ్చింది గనులకు తుపాకీలకు ప్రాబ్లం వచ్చేసాయి తుప్పట్టు వాడకుండా ఉండొచ్చు అంతే కదండి మరి అందుకే అన్నీ ఒకసారి రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత సరిగ్గా చూడాలి ఆ తర్వాత సరిగ్గా విడిచిపెట్టాలి అప్పుడండి హృదయం లోనికి దూసుకొని వెళ్ళిపోతుంది బా పేతురుగారు భలే కొట్టాడు ఆ రోజు మూడు వేల మంది టప 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 రాలిపోయారట పెంతకో పండుగ రోజు అంతే కదండి పేతురుగారు నిలబడి ప్రసంగం చేస్తుంటానట మూడు వేల మంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటే చెప్పండి అన్నారట వచ్చి అంతే ఇంకా ఏం చేయమంట చెప్పండి ఇప్పుడు అంతే కదా వాళ్ళే అంటారట హృదయములో నొచ్చుకొని దాని కింద మూల భాషలు పుట్టులో కూడా ఏమంటాడు తెలుసా అండి నరకబడిన వారు పొడవబడిన వారే అన్నాడట ఇంతకీ ఏంటి ఆయన వాక్యం చెప్తే పొడవబడిన వారు అంటున్నారు ఏంటి అంటే ఏదో వెళ్ళి వాళ్ళని ఏం చేసిందనమాట పొడిచేసింది ఇంతకు ఏంటి పొడిచింది వాక్యం బుల్లెట్ మరి తుపాకేది గారు బలే పేలాడండి నిజంగా పేతురు పేతృగారు అపోస్తలు ఇక పౌలు గారు అయితే ఇక ఆయన ఏకే ఫార్టీ సెవెన్ అయింది కదా ఎక్కడ అడుగుపెట్టినా కానీ అక్కడ బాప్తిస్మాలే 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 స్మాలే బాక్తిస్మాలే బాక్ తీస్మాలంతే ఇంకా నువ్వెలా ఉన్నావు మనం ఎలా ఉన్నాం చెప్పండి మనం ఏం చేస్తున్నావు ఏమైనా చేయగలుగుతున్నావా మార్చ మార్చగలుగుతున్నావు ఇట్టు నుంచి అడమారుస్తారు మనవాళ్ళు నుంచి ఇటు మార్చడం కాదు అన్యుని క్రైస్తవుడిగా మార్చడం కాదు క్రైస్తవుని అన్యుడిగా మార్చడంలో దిట్టయిపోయారు మన వాళ్ళు అంతా ఇప్పుడు రివర్సులు ఏంటి వారు బాబు వాక్యం వాడికి వాక్యం చెప్పి ఇందులోకి తీసుకురా అంటే లేదు లేదు ఇక్కడున్న వాడికి లేని మాటలు చెప్పి ఇక్కడి నుంచి బయట తీసుకెళ్ళిపోతుంటారు మన వాళ్ళు ఎలా అయిపోయిందో చూశారండి క్రైస్తవ్యం బాధండి కాదా మరి ఎవరికి దేవుడికండి మీ వలన ఇలా చేసేవారి వలన ఎక్కువ బాధ దేవుడికి దేవుని ఇంకా ఎక్కువ బాధ పెట్టిన వాళ్ళం అయిపోతున్నాం ఏవండి ఎక్కడుండిపోయామను ఎక్కడికి వచ్చేసాం సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయమా పద్నాలుగు అధ్యాయంలో ఏ మాట్లాడుతున్నాడు అండి గారు అని ఒకటే కదండి మాట్లాడుతున్నాడు మర్చిపోయారండి వాళ్ళు వాళ్ళంతా మర్చిపోయారా మర్చిపోయారు మర్చిపోయి మాట్లాడుతున్నారండి ఆ సమయంలో ఖాళీ మాట్లాడుతున్నాడు అయితే అతనితో కూడపోయిన మనుషులు ఏవండి దాన్ని మనం స్వాధీనపరుచుకుంటాము దాన్ని జయించుటకు మనకు శక్తి సరిపోతుంది కారణం దేవుడు కదా మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు దేవుడు కదా మనతో పోరాడేవాడు ఇప్పటి వరకు విషయాలన్నీ కూడా ఆయన వలన మనం పొందుకున్నవే తప్ప మనమేం చేస్తాం చెప్పండి మనం ఏం చేసాం అదే అండి యొక్క అంటే కాలేబు గారికి అర్థమయ్యింది విషయం కానీ ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ మిగతా జనాలకు అలానే మిగతా తనతో పాటు వచ్చినట్టు మిగతా పది మంది ప్రధానులు ఉన్నారే వాళ్ళకి అర్థం అవటం లేదు కానీ వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ పది మంది అవి వాళ్ళ మీద చాలా ప్రభావాన్ని చూపించాయి ఎంత ప్రభావాన్ని చూపించేసాయి ఏంటండి వచ్చిన వారు మరలా తిరిగి వెనకకు వెళ్ళిపోయే విధంగా చెప్పాను కదా ఇప్పుడే ఇటు నుంచి అటు తీసుకెళ్ళి అటు నుంచి ఇటు తీసుకురావటం కాదు ఇటు నుంచి అటు తీసుకెళ్ళిపోవటం అంటే వీళ్ళు పాలు ఏమంటే కణానుకు దగ్గరగా వచ్చారు ఏమండి వారిని దగ్గరికి తీసుకురావటానికి కష్టపడ్డవాడు ఎవరంటే మోషే ఆయనకు తెలుస్తుందా బాధ మోషేతోనండి నీళ్లు తాగించేశారండి ఎవరు ఇస్రాయిలీలు ఆరు లక్షల మంది యోధులు అన్నారు పిల్లలు స్త్రీలు వృద్ధులు అంతా కలిపితేనండి మొత్తంగా ఇరవై లక్షల వరకు సుమారుగా ఉంటారని మనం అనుకుంటున్నాం కదా వీళ్ళందరినీ నడిపించడం అని అంటేనే అండి మహానుభావుడికి ఆయనకు నిజంగానండి రెండు చేతులెత్తి మొక్కాలండి ఎవరికి మోషే గారికి ఎందుకు మన పిల్లల్ని మనం సరిగా అవునా కదా చెప్పండి ఎవండి అప్పుడప్పుడు ఎందుకు కాదు అసలు పెళ్ళెందుకు చేసుకున్నామనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటారు అవునా కదా చెప్పండి పిల్లల తర్వాత అసలు పెళ్ళి బాబు పెళ్ళైన తర్వాత మళ్ళీ పిల్లలేనరో బాబు ఏంటి తలపోటు ఎందుకు భారీ మాటేనే పిల్లలు పిల్లలుంటేనే భారీగా ఉండదు నీ అనుకున్న నీ కుటుంబం గురించి నీకు ఇంత చింత అయితే అసలు ఆ ఏం ఇరవై లక్షల మంది అండి అప్పటికి గారు ఒకనొక సందర్భంలో అంటారు ఏంటయ్యా మాట్లాడితే మాట్లాడితే వీళ్ళ కోసం నన్ను తిడుతుంటావు నన్ను నన్ను బాధ పెడుతుంటావు వీళ్ళు ఏమైనా కడుపులు పుట్టారా ఆయనకే ఆయన దేవుడే అన్నాడు మోషే గురించి నా ఇల్లు అంతట్లో చాలా నమ్మకమైన వాడు అసలు భూమి మీద ఇతనంటే సాత్వికుడే అదేంటి మరి దేవుడే మరలా ఈయన గురించి ఇలా అంటున్నాడు ఏమండి నీ గురించి ఏమో మోషే గారు దేవుడేమో చాలా సాత్వికుడు అంటే నువ్వేంటే నాకు కడుపును పుట్టారా ఇలా నేను చేసి పెట్టాలా నువ్వు అంటున్నావు అంటే సాత్వికుడికి కూడా ఏమో చిరాకు వచ్చేసింది అండి ఎంతో ఓర్పు సహనం కలిగిన వాడు కూడా చిరాకు పడిపోతున్నాడంటే ఎంత టార్చర్ పెట్టుంటారని హింసించారు హింసించి ఉండొచ్చండి ఏమండి అలాంటి వారిని మొత్తంగానండి చాలా కష్టపడ్డాడు చాలా 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 కష్టపడి ఎక్కడ దాకా తీసుకొచ్చేసాడు బా ఇక నలభై రోజులండి అంతే ఓన్లీ నల ఫార్టీ డేస్ అండి కాస్త ఓపిక పడితే కణాలలో పెడితే అమ్మయ్యా ప్రయాణం ఏమైపోతుంది ఇక కంప్లీట్ అయిపోతుంది అనుకున్న టైంలో జరిగిన అలజడి మామూలు అలజడి కాదండి ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ ఏమని గోల చూస్తుంటే మోషేకు పిచ్చెక్కిపోయింది దేవుడికి చాలా కోపం వచ్చేసింది దేవుడికి ఎంత కోపం వచ్చిందో చెప్పమంటారా అసలు వీళ్ళందరినీ ఇక్కడ చంపేస్తానన్నంత కోపం వచ్చేసిందండి ఆయనకు మీరు చూడండి ఆ తర్వాత జరిగినటువంటి ఆ అల్లరి మీరు చూస్తేనండి బైబిల్లో ఎంత విచిత్రం అంటే చూస్తే మీరు ఆయన ముప్పై రెండు నుంచి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును కూర్చి ఇస్రాయిలుతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము నోర్ముయ్ ఒరే ఐగుప్తు దేశంలో మీరు ఏం చేశారు నాకు అర్థం అవ్వదు ఐగుప్తు దేశంలో మీరు ఏం చేశారు ఆడ ఇల్లు కట్టమంటే కట్టారా కట్టారు ఆడు పట్టణం కట్టించుకుంటే కట్టారా కట్టారు ఇటుకలు చేయించుకుంటూ చేశారా చేశారు ఆ బంకమట్టి పనిలో అక్కడ బంకమట్టి పని అన్నాడు ఇటుకలు అన్నాడు పట్టణాలు అన్నాడు సమాధులు అన్నాడు ఇండ్లు అన్నాడు ఎంత ఊడిగా చేయించుకున్నాడు వాడు ఐగుప్తు రాజు మీతో ఆ ఐగుప్తీలు అటువంటి వందల సంవత్సరాల బానిసరిగా బ్రతుకుతున్నటువంటి మిమ్ములను అక్కడ మీరు పెట్టిన మూలుగు విని దేవుడు మీకు మేలు చేయాలి అని ఒకనాడు తన పితరులు తన ఏమండి తన భక్తులైన అబ్రహాము ఇసాకు యాకోబులకు ఇచ్చిన మాట చొప్పున అది జ్ఞాపకం చేసుకొని మోషేను కాపాడుకొని మీ మత్స్యకు రప్పించి ఫరోతో మాట్లాడించి అప్పటికి వినకపోతే వాడు ఫరో లొంగ తీసుకోవటానికి చేసినటువంటి రప్పించిన తెగుళ్ళు ఇన్ని చేసి మిమ్ములను ఇక్కడ దాకా తీసుకొని వస్తే మీరేంటి ప్రధానులుగా బుద్ధి బుద్ధుండాలా కొంచెమైనా మీరు ప్రధానులా మరలా ఏంటి గో గోత్రాలలో వీళ్ళు ప్రధానులటండి ప్రధానులట ఇక ప్రధానులే అలా ఉన్నారు అని అంటే ఆ ప్రధానులు చెప్పినటువంటి సమాచారం విన్నా వాళ్ళ కింద ఉన్న ప్రజలు ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు మీరు ఆలోచించవచ్చు ఇంకా ఎవండి వాళ్ళు భక్షించు దేశము అన్నాడండి అంటే తీసుకెళ్ళి దేవుళ్ళు అక్కడ పెట్టడానిక అసలు వాళ్ళకెందుకు అప్పగిస్తాడు తినడానికి ఆయన ఒకళ్ళు మిమ్మల్ని చంపాలనుకుంటే అక్కడే వదిలేస్తే అయిపోయేది ఆ యూప్తులు చేతిలో ఏదో ఒకరు చచ్చేవాళ్ళు వీళ్ళు అంతా చచ్చి ఊరుకుండే వాళ్ళు చచ్చి శవాలు అయిపోయేవాళ్ళు కానీ అక్కడ మీ బాధ చూసి మీ మూలుగును చూసి భరించలేక ఆయన మిమ్మల్ని తీసుకొస్తే ఇక్కడ దాకా వాళ్ళకి అప్పగించడానికి తీసుకొస్తున్నాడు అంటే ఆ పనికి వాళ్ళ ప్రధానులు చెప్తారా వాళ్ళు చెప్తే వీళ్ళంతా వింటారా ఏమండి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు కూడానండి మనుషులు చెడ్డ సమాచారాన్ని నమ్మినంత సులువుగా మంచి నమ్ముతారా మంచి వింటారా చెప్పండి మీరు చెప్పండి మంచి చెప్తే వింటారా అండి అసలు మంచి చెబితే వినేవాళ్ళు ఉంటే ఈరోజు సమాజం ఎందుకండి ఇలా పాడైపోతుంది ఇలా చెడిపోతుంది మీరు చెప్పండి మంచి చెబితే వినేవాళ్ళు ఉంటేనండి ఈరోజు ఈ సమాజంలో ఈ నేరాలు ఈ ఘోరాలు ఈ అల్లరులు అసలు ఉండవండి నిన్నటి వరకు హైదరాబాద్లో జరిగిన హడావుడి మీరు చూశారు కదా టీవీలల్లో అప్పు పొడిసేత్తా ఉన్నప్పుడు కూడా చూసుకుందాం ఉన్నప్పుడు నువ్వెంత అంట నువ్వెంత ఏంటి అంత ఏం జరిగిందో మీరు చూసారండి హడావుడి మంచి ఎవరికి ఎక్కుతుంది చెప్పండి మంచి మాటలకు ఎక్కడుంటాయండి మనం మాట్లాడుతున్న లైవ్ చూస్తారా లేదండి పోనీ నెట్లో పెడతాం ఎవరిని చూస్తారా మీరు తప్ప ఎవరు చూస్తారు చెప్పండి మీరు తప్ప ఇంకెవరిని చూస్తారు లేదు కానీ ఇక మీకు తెలియదేమోది సినిమాల గురించి సీరియల్ కోసమైనా వాడు వీని తిట్టినా వీడు వాడిని తిట్టినా అబ్బా బాబ్బా వ్యూవర్స్ అలా అలా పెరిగిపోతుంటారండి లక్షలు కోట్ మిలియన్స్లోకి వెళ్ళిపోతుంటారు కానీ మన వ్యూస్ మాత్రం ఎప్పుడు చూసినా అంతే ఉంటారు ఎందుకు మంచి మంచి అస్సలు మాకు ఎక్కదండి మంచి మాకు ఎక్కదు చెడు వెంటనే నమ్ముతారు లోకల్లో కూడా సామెతలేండి నిజమట చెప్పులు తొడుక్కునే లోపు ఏదో చెప్తుంటారు కదండి నిజమట గడప దాటే లోపు అబద్ధమట ఊరంతా కూడా తిరిగేసి వచ్చేస్తుందట ఇదేంటి నిజమట ఇంకా గడప కూడా దాటదట నిజం చెప్తారు వెళ్ళేలోపే అందరూ కూడా అబద్ధం చెప్పేస్తుంటారట వీడికే ఇంక వీడిది ఏం నమ్ముతారు చెప్పండి ఇక ఇది ఏం ఇది ఏం చెప్తారు చెప్పండి ఇక అలా అయిపోయిందండి ఇప్పుడు పది మంది ఒకవైపు ఇద్దరు మరొక వైపు చూస్తారా ఇక తర్వాత జరిగిన హడావుడి చూస్తారా అక్కడ నెఫిలియుల సంబంధం అనాకో వంశపు నెఫిలి మీ చూసి మీ మా దృష్టికి మేము మిడతల వలె ఉండి వారి దృష్టికి అట్లే ఉంటే మేము మిడతల్లా ఉన్నామండి బాబోయ్ అనగానే ఇక ఇస్రాయిల్లంతా కూడా ఏమైపోతుంది చెప్పండి ఇక ఏంటి నెఫీలియలో ఏదో విన్నాం ఎప్పుడో ఏంటి వాళ్ళంతా ఉన్నది దేహులా అనగానే ఒకసారి వాళ్ళ దేహాలను చూసుకున్నారు వాళ్ళు ఓరు నాయన వాళ్ళు ఉన్నత దేహాలట్ట మరి మన దేహాలు ఏంటారు బాబు ఉత్తి దేహాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ ముందు మనం మెడతల్లా ఉన్నాం దేనికి పనికిరా మనం తినేస్తారు మనల్ని మింగి మింగేస్తారు మింగేసిన మింగేస్తారు వాళ్ళు కనుక ఎందుకైనా మంచి నాయన చెప్తే చెప్పేవాళ్ళు కానీ ఇంకా నయం అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పలేదు ముందే ముందు చెప్పేసా కనుక పిచ్చే ముట్టు వెనుక వెళ్ళిపోదాం మనం సర్దేసుకుందాం అన్నీ కూడా అని మళ్ళీ అంత వెనక్కి తిరిగిపోతున్నారండి తిరగటమే కాదండి అక్కడ ఏం జరిగిందో చూస్తారా మీరు ఇంకా అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసాను ప్రజలు ఆ రాత్రి అంతా ఎలుగెత్తి ఏడ్చిరి మరి ఇస్రాయిలీలందరూ మోసి పైన సనుగుకోవటం ప్రారంభమైందట మోషి అహరోనుల మీద సనుక్కోవటం ప్రారంభమైపోయిందట ఎలుగెత్తి ఏడ్చేశారట ఎందుకు ఎలుగెత్తి ఏడ్చారు ఇలా ఇది ఒక రోగం ఏదోటం పదకొండు అధ్యాయులు చూస్తారండి అదే అదే పదకొండు అధ్యాయులు చూస్తేనేమో మాంసం 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 ఏడ్చారట మరలా ఏడ్చారని అంత ఎన్నిసార్లు ఏడ్చారు తెలియదు మరి మర దేనికోసం ఏడ్చారు ఐగారు వీళ్ళు అంతా మాంసం కోసం వచ్చారట ఇదిగో మేము మాంసం తినక చాలా రోజులు అయిపోయింది ఏంటి ఇంతవరకు కూడా మా పంటి కింద ఇంకా ఏం మొక్క ఏ మాంసం పడలేదు మేము ఐగుప్తులో తిన్నటువంటి కీరకాయలు దోసకాయలు బీరకాయలు అని చెప్పి పెద్ద లిస్ట్ చెప్తుంటారంట అక్కడ అవన్నీ మా జ్ఞాపకం అవి జ్ఞాపకం వచ్చేయట్లే కానీ నీళ్ళు రక్తంగా మార్చాడు అది మర్చిపోయారు దేవుడు కప్పలు రప్పించాడు అది మర్చిపోయారు ఈగలు రప్పించాడు మర్చిపోయాడు ఏమైనా పేలు రప్పించేశాడు మర్చిపోయాడు మిడతలు రప్పించాడు మర్చిపోయాడు వడగన్లో ఏ మరిచిపోయేటువంటి అవన్నీ మీరు చెప్పండి అయ్యామన్నా మర్చిపోయే కార్యక్రమాలు అవి ఐగుప్తుల మీదకి రప్పించిన తెగులు మరిచిపోయేవా కాదు నిద్రలో కూడానండి జ్ఞాపకం అలాంటివండి అవన్నీ అద్భుతాలు విచిత్రం ఏంటో మరి జాతి ఏంటో ఏమంటే ఏమో అర్థమవుతుందండి మనుషులు ఏంటి ఇవన్నీ మర్చిపోయారట బీరకాయ సొరకాయ మాత్రం గుర్తుందట తిన్నది ఎంత బాగా చెప్తారండి అక్కడ పదకొండులో వాళ్ళు ఊరకనే పెట్టారా వాళ్ళు ఉచితంగా మీ చేత ఎంత పని చేయించుకుంటారో మర్చిపోయారా వాళ్ళు ఊరికనే పెట్టారా మీరు ఆ చుట్టాలేంటి వాళ్ళకైనా బంధువులు ఏంటి ఏమైనా చచ్చి అంతవరకు పని చేయించుకొని మీ ముఖాన్ని బీరకాయ చారీచి పెట్టేసరికి సొరకాయతో సాంబార్ పూజ సరికి వాళ్ళు గొప్ప నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు ఏ రకం చూడండి పోనీ మళ్ళా వచ్చి ఇక్కడ వెజ్ ఏమని అడుగుతున్నారు లేదు లేదు మళ్ళీ ఇక్కడ మోస దగ్గరికి వచ్చేసరికి మాత్రం నాన్ వెజ్ కావాలని అడుగుతున్నారండి ఎంత తిండిపోతులు అంటనండి పెడితే ఒకనొక సమయంలో కొండల దగ్గరనే కూర్చుంది అని అలవాటు ఉందటండి వీళ్ళకు దించి వడ్డించి అంతవరకు కూడా ఆగేటోళ్ళు కాదండి వీళ్ళు దేవుడు ఇలా క్యారెక్టర్స్ అండి ఇలా బయటపడతాయండి ప్రయాణంలో మనం అన్నీ మాట్లాడుకుంటాం ప్రయాణంలో ఉన్నవాడు తిండి కోసం ఆలోచిస్తాడండి ప్రయాణంలో ఉన్నాడండి ఏదో దొరికింది ఏదో తినాలి తొందరగా వెళ్ళిపోవాలరా బాబాబు పదండ్రు బాబు అన్నట్టుగా ఉండాలి కానీ తిండి కోసం కూరల కోసం ఎవరి మాంసం కోసం ఇలా ఆలోచిస్తున్నారంటే అసలు ఏ మనుషులు అండి బాబు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అన్నట్టు కనిపిస్తుంటుంది చరిత్ర చదువుతుంటే ఇటు వీళ్ళ నా దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఇటు వీళ్ళ కోసం ఆ దేవుడిని బాధలు ఇటు వీళ్ళ కోసం మోషన్ మోసని పెట్టుకున్నాడు ఇటు వీళ్ళని నడిపించడానికైనా దేవుడు మోస హరోని ఎంచుకున్నాడు దేవుడు కాబట్టండి నిజంగా ఊపి పట్టలే కానీ నిజంగా అసలు అయితే వాళ్ళని నడిపించాల్సిన పని లేదండి అసలు బయలుదేరగానే అక్కడనే ముంచేయాలి నెర సముద్రంలో ఇలా ముంచాలి అసలు ముందు కానీ ఎందుకు మరి తీసుకొచ్చాడంటే మాటిచ్చాడు కదా అబ్రహంతో మరి మాటిచ్చాడంటే మరి మాట తప్పకూడదు ఆయన కదా ఇస్సాకు కూడా మాటిచ్చాడు ఇస్సాకి ఆకూలతో మాటిచ్చాడు కదా మాట్లాడితే నేను అబ్రాహం ఇస్సాకి ఆకూబుల దేవుడు అన్నాడు కదా వీళ్ళు ఏమన్నా వీళ్ళు ఇంకా పుట్టక ముందే అబ్రహంతో వందల సంవత్సరాల క్రితమే ఇదిగో నేను నాలుగో తరాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను ఆయన అన్నాడు అంతేకాదు రండి మరీ వీళ్ళలోంచి రాబోతున్న ప్రభు ఒక ఆయన ఉన్నాడు కదా మరలా మరి వీళ్ళందరూ అర సంవత్సరం నుంచి అయితే రావాలి మరలా మనకు రక్షణ ఏది కానీ మన కోసం కూడా ఆలోచించాడు ఆ రోజు మనం లేకపోయినా మన కోసం కూడా ఆలోచించాడు దేవుడు ఆ రోజు మన కోసం ఆలోచించి ఆ దుర్మార్గులైన వారు బతికించాడు వాళ్ళు భరించాడు ఆయన ఫార్టీ ఇయర్స్ తెలుసా అండి మన కోసం ఆలోచించాడు నీ కోసమే నీకోసం నా కోసం మనందరి కోసం ఆలోచించి వాళ్ళ వాళ్ళ ఏమంటే వాళ్ళ మాటలన్నీ భరించాడు వాళ్ళ కార్యక్రమాలను భరించేసి ఊపిికబట్టి తీసుకొని వచ్చేసాడు అక్కడ దాకా ఇక్కడ దాకా వచ్చాక చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమండి మరి ఇస్రాయిల్లు మూషి అహరోనుల పైన చనుక్కున్నారు ఆ సర్వసమ అయ్యో ఎంత ఘోరం ఎంత ఘోరం ఏమైంది ఏమైంది చెప్పండి అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు నిజంగా చచ్చిపోతే బాగానే ఉండేది అనిపిస్తుంటుందండి మనకు మేము ఎలా చావలేదు ఆ ఈ అరణ్యములో మేము ఎలా చావలేదు మేము కత్తి వాత పడినట్లు ఏ మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని కత్తి అంటే ఆ ఏమంటే ఆ ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి ఆ కణాలలో ఉన్నటువంటి వాళ్ళ చేత అంటే మమ్మల్ని చంపడానికి తీసుకొస్తున్నాడా వాళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో పడి చావడానికి తీసుకొస్తున్నాడా మమ్మల్ని మేము ఎలా చచ్చేదము చావలేదు మేము కత్తి వాత పడినట్లు ఏ మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాడు మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కదా వెళ్తారా అంటున్నారండి తిరిగి మేము వైగుప్తుకు వెళ్ళుట మేలు కదా అని వారితో అని వారు మనము నాయకుని ఒకని వెంటనే అంటే లీడర్ కూడా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు నడిపించడానికి ఎందుకంటే ఎలాగ ఈ మోసాహరం రారు అలా ఎంతసేపు ముందుకే అంటారు తప్ప వెనక్కి రారు అంతే కదా కనుక ఈ వీళ్ళని కాదనుకొని చెప్పండి రా ఈ పది మంది ఎవరుంటారు లీడర్గా ఈ పది మంది సెలెక్ట్ చేసుకుందాం అనండి నా పది మంది కూడా పోటీ పట్ట నేనుంటా నేను ఆరా ఆ బ్యాచ్నండి అదంతా కూడా పత్రం కావాలి నాయకత్వం కావాలి వాళ్ళకు ఎవండి ఆ పది మందికి పోటీ పడి ఉండొచ్చు చెప్పలేవు ఏమండి చూసారా ఆ మన నాయకుడిని మనం నియమించేసుకుందాం అనుకున్నారట వెంటనే ఆ తర్వాత ఏమండి తిరిగి వారితో పాటు నాయకుడితో పాటు మనం అనగానే మోసి అహరోణుడు సర్వ సమాజం మీదుట సాగిల పడిపోయారండి వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటేనండి వాళ్ళందరిలా మాట్లాడుకుంటుంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారట మోసి అహరోణుడు అయ్యో ప్లీజ్ మీరు అలా తొందరపడకండి మీరు అలా అనకండి మీరు అలా వెనక్కి పోదామని అని మీరు అస్సలు ఆలోచన చేయకండి చాలా దగ్గరగా వచ్చే చాలా దగ్గరగా వచ్చేసాం మనం పాలస్తే నాకు చాలా దగ్గరగా వచ్చేసాం మనం ఈరోజండి నేను కూడా అదే చెప్తున్నాను మీతో కొన్ని కొన్ని సందర్భాలలో చాలా బ్రతిమిలాడు చెప్తుంటాం తప్పు ఎవరిదో పక్కన పడేయండి ఇదిగో చేతులు పట్టుకొని క్షమించమని కోరుకు ఎందుకు చాలా దగ్గరగా వచ్చాం కదా మన పరలోకానికి చాలా దగ్గరగా వచ్చాం ఎంత దగ్గరగా వచ్చి ఇక్కడ దాకా వచ్చి నా మీద కోపమో సంగోలం మరొకరి మీద ద్వేషమో లేకపోతే ఇంకొకరు అని చెప్పి మీరు వెళ్ళిపోయి దూరం అయిపోయి ఏమైపోదామని చెప్పండి మీరు జనరల్ మీరు ఆలోచించండి ఇటు ఇక్కడ దాకా వచ్చి నాకు నా పేరు వేయలేదండి ఆయన నా ఫోటో వేయలేదండి ఆయన నన్ను పిలవలేదండి ఆయన మాకు సరే గుర్తింపు లేదండి అక్కడ ఏంటి ఇక్కడ దాకా వచ్చి వీటి కోసమా ఇక్కడ దాకా వచ్చి వీటి కోసమా వీటి కోసం ఆలోచించుకొని మళ్ళీ వెనుకకి తిరిగి మీరు వెళ్ళిపోతారా పోనీ నీకేం కావాలో చెప్పు నీకేం కావాలి ఒకరు నావలను బాధపడ పిలవలేదా అయ్యో పిలిచేసేయండి అప్పుడప్పుడు అంటుంటా అయ్యో వాళ్ళు పిలవండి ఏముందండి పిలవండి అంటుంటా ఎందుకు దీని చిన్నదానికోసం కోసం అతను వెళ్ళిపోవటం ఇష్టం లేదు పిలవండి కూర్చోబెట్టండి ఇవ్వండి చేయండి ఎందుకు ఈ చిన్న చిన్న వాటి కోసం వెళ్ళిపోతాడా వద్దండి రాజీ పడదాం సమాధాన పడదాం సరి చేసుకుందాం కానీ మనం పోగొట్టుకుంటున్నది పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాం దాని విలువ నీకు ఇప్పుడు తెలియదు పోగొట్టుకున్న మరుక్షణమే అనగా నువ్వు మరణించిన మరుక్షణమే పరలోకపు విలువ ఏంటో నీకు అర్థమవుతుంది పాతాళం పాతాలం ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు చూస్తుంటావు అందుకే చెప్తుంటాం ప్రతిమలాడి ఇక్కడ మోషే గారు కూడా అహర్వణి కూడా సాగిల పడిపోయారండి వాళ్ళు వాళ్ళకేం బాధని చెప్పండి వాళ్ళకేం బాధ అండి సాగిల పడాల్సిన బాధ వాళ్ళని తప్పు చేశారండి మోషే అహరోనులు అసలు వాళ్ళంతా విలకాలం మీద పడాలండి వాళ్ళంతా విలకి సాగిలపడాలి కానీ ఇక్కడ మోషే సాగిల పడిపోయారట దేవుడికి నచ్చలేదండి దేవుడికి నచ్చలేదు అంతేకాదండి ఇంకా మీరు చూస్తారా తర్వాత అప్పుడు దేశం సంచరించి చూసిన వారిలో నుండి నును కుమారుడు ఎక్కువ శివ ఎప్పుడు ఎక్కువ కాలే బట్టలు చింపేసుకున్నారట వాళ్ళు ఎక్కువ శివ కాలేపులు ఎందుకు ఇస్రాయేలీలో గోల 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 ఇరవై లక్షల మంది ఏమో గొప్ప జన సమూహం అంతా ఒకటే మాట ఒకటే బాట వెళ్ళిపోదాం 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 వెళ్ళిపోదామని ఏమంటే నలుగురు ఉన్నారండి ఇక్కడ అంతే నలుగురే నలుగురు మోషే ఆరోను కాలేపు లేదా నాలుగు కుటుంబాలు అనుకుందాం అంతే నాలుగు ఫ్యామిలీస్ అనుకుందాం ఏంటి వీళ్ళు కానీ అక్కడ చూసే లక్ష్యంలో ఉన్నారంటే ఏమండి ఎంత బ్రతిమరాడు ఉండొచ్చు ఎంత చెప్పు ఉండొచ్చు ఎంత బాధపడి ఉండొచ్చు ఎంత దుఃఖపడి ఎంత ఏడ్చి ఉండొచ్చు చెప్పండి నాలుగు ఫ్యామిలీస్ కానీ దేవుడు చూస్తున్నాడంటే దేవుడు చూస్తున్నాడు ఆయన మనసు ఆగటం లేదండి ఇక ఇక దేవుడు ఇంకా ఆఖరికి ఏమనుకో తెలుసా అండి వాళ్ళు తొమ్మిది మీరు చూస్తుంటే మీరు ఎహో మీద తిరగబడకండి ఆ దేశ ప్రజలకు మీరు భయపడకండి వారు మనకు ఆహారం అవుతారు వారి నీడ వారి మీద తొలగిపోయాను ఎహో మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకండి అని చెప్పగానే ఎవండి కాలేబు యహుశు ఆ మాటలు చెప్పగానేటండి మీరు చూస్తుంటే ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపాలనుకుందటండి బాబోయ్ ఆల్రెడీ పడ్డారు సాగిలపడ్డారు శివ కాలేబులు అయ్యో మీరు అలా అనకండి వాళ్ళ వాళ్ళ మన ముందు దేనికి పనికిరారు దేనికి నిలబడరు వాళ్ళు లేదు దేవుడు వారి మీద మనకే విజయాన్ని ఇస్తాడు మీరు అస్సలు మీరు వెనక్కి వెళ్ళిపోదాం అనే ఆలోచన మీరు మానుకోండి మనం వెళ్ళిపోదాం ముందుకనంటే అసలు ముందు వీళ్ళు రాలేదు కూడా చంపేయండి రా అని నిజం చెబుతున్నా సత్యం చెబుతున్నా విశ్వాసంతో మాట్లాడుతున్నా యహోశవా కాలేబులను కూడా రాళ్లతో కొట్టి చంపమన్నారు అని అంటే ఇక ఇక మనుషులు ఫిక్స్ అయిపోయారండి ఏమంటే అందరూ ఫిక్స్ అయిపోయారు ఇక వెనక్కి వెళ్ళిపోవడానికి అప్పుడు ఇక దేవుడు చూస్తారండి ఇక దేవుడి నిర్ణయం కావాలి కదా మనకు దేవుడి నిర్ణయం పదకొండు ఎహో అంటున్నాడు ఎన్నాళ్ళ వరకు మోసే ఎన్నాల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాల వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకుండా ఉంటారు నేను వారికి స్వాస్థం ఇవ్వక తెగులు చేత వారిని హాతమ్ము చేస్తాను ఈ జనము కంటే మహాబలము గల జనము నీ వలన పుట్టించారు మోసే ఆందం చంపడేస్తాను ఇక నాకు కావాలనుకుంటే నీ ధోరణిని పుట్టించేసుకుంటాను మరలా ఎవడవుతు నాకు చంపేస్తాను దేవుడికండి చంపటం చంపడం అనేది ఆయనకి పెద్ద విషయం పెద్ద పని కాదండి దేవుడికి మీకు తెలుసా దేవుడికి చంపడం అనేది పెద్ద మనమైతే ప్లాన్ చేసుకోవాలి ఏమంటే మనమైతే ఏదో చేయాలి తప్ప దేవుడికి ఏముంది చెప్పండి ఆయనకి ప్లానింగ్ ఏం అవసరం లేదండి స్కెచ్లు ఏమి అవసరం లేదు దేవుడికి స్కెచ్ చేసుకొని ప్లాన్ వేసుకొని కత్తి పట్టుకొని తుపాకీ పట్టుకొని అటు ఇటు చూసుకుంటూ భయం భయంతో ఏనా అవసరం ఆ దేవుడికి లబ్ అంటది మళ్ళీ డబ్ అనేది రాదు ఇక నీ గుండె అంతే అలా పడుకుని పోతాం ఎందుకు నీ గుండె కొట్టుకోవటం ప్రారంభించింది ఎవరు తల్లి గర్భంలో ఆయనే తల్లి గర్భములో నీ గుండె కొట్టుకోవటం ప్రారంభించిన దేవుడు తన్ని ఆపడం నిశ్శబ్దతలోకి తీసుకుని వెళ్ళిపోవడం పెద్ద పనా దేవుడికి నువ్వు అనుకోవచ్చు నువ్వు అనుకుంటున్నావేమో అరవై కేజీలు అనుకుంటున్నావేమో ఆజాను బావున అనుకుంటున్నావేమో మీసలు తిప్పుతున్నావేమో కండలు తిరిగాయనుకుంటున్నామేమో సిక్స్ ప్యాక్ అనుకుంటున్నావేమో నిన్ను దేవుడు మంచం పట్టించిన ఒక క్షణం పని ఒక క్షణం దేవుడంటే ఏంటో నీకు తెలియడం లేదు దేవుడు తలుచుకుంటే ప్రపంచంలో ఉన్న ఏడు వందల అరవై కోట్ల మంది మనుషులను అర నిమిషములో ఏమండి శ్మశానంగా అర నిమిషంలో అందరినీ కూడా శవాలుగా మార్చగలడండి ఆయన దేవుడు దాని కొరకు దేవుడు ఏమండి ఆ హైడ్రోజన్ బాంబు వేయాల్సిన పని లేదు అణుబాంబులను వేయవలసిన అవసరత లేదు క్షిపణులను ప్రయోగించవలసిన అవసరత లేదు ఆయనకు దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో మానవాళికి అర్థం కావటం లేదు ఇంకా ఇప్పటికీ కనిపించిన సూక్ష్మమైన ఒక క్రిమి వైరస్ రూపంలో ప్రపంచాన్ని ఎలా అల్ల కల్లోలం చేసిందో అతలాకుతలం చేసిందో దీని బారిన ఇప్పటికీ లక్షల మంది ఎలా చనిపోయారో కొన్ని కోట్ల మంది ఎలా ఆ వైరస్ బారిన పడి ఆర్థికంగా చితికిపోయారో మనకు తెలియంది కాదు కదా ఆరోగ్యపరంగా దేవుడు అంటే ఏమనుకుంటున్నారండి మీరు దేవుడికి చాలా కోపం చేసిందండి ఇక ఆఖరికి దేవుడికి మోషేకు ఆహరణుకు వీళ్ళ మధ్య జరిగినటువంటి ఆ ఆఖరికి ఆ డిస్కషన్లో ఆ సంభాషణలో దేవుడు ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నాడండి ఇంతకు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే చెప్పమంటారా అదే ఇరవై ఆరో వచ్చినావు మరియు యహోవా మోసే హరోలకి ఇలాగ సెలవిచ్చను ఇదిగో నాకు విరోధముగా సనుగుచుండి ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించాలి మోసే ఇప్పటికే చాలా కాలం అయిపోయింది నేను ఎంతవరకు నేను సహించాలి ఇస్రాయేలీలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులు విని విని ఉన్నాను శనుగులు కూడా నేను వినప దేవుడికి వినపడదని మీరు ఏంటి మీరు సరిగారనుకోండి మాకు వినపడకపోవచ్చు మనిషి సరిగితే మరో మనిషికి వినపడకపోవచ్చు కానీ నీ సనుగులు ఆయనకు వినపడుతున్నాయి ఆ సంగతి మీరు మర్చిపోకూడదు అందుకే కొన్ని పత్రికలు కూడా పౌలు గారు మాట్లాడుతున్నారు మొదటి పత్రికలో మీరు వారి వలె సనగకుడి సనిగి సంహారకుని చేత వారు సంహరింపబడిరి మీరు సనుగుతున్నారా సరుగుతున్నారా మీరు ఎందుకమ్మా మీరు సనుగుతున్నారు అయ్యా ఎందుకు సనుగుతున్నావు నువ్వు ఏ చాలా కఠినంగా ఉన్నాయా మాటలు మనసుకి ఇబ్బందిగా ఉన్నాయా ఆయాసంగా ఉన్నాయా ఉంటాయి ఎందుకు తప్పు చేస్తున్నావు కనుక నువ్వు తప్పు చేస్తున్నావు కనుక తప్పుగా మాట్లాడుతున్నావు కనుక తప్పు చేస్తున్నప్పుడు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు వింటే చాలా ఇబ్బందిగానే ఉంటాయి చాలా కఠినంగానే ఉంటాయి బయటికి అనలేక ఎవరితో చెప్పుకోలేక నీ మనసులో సనుగుతున్నావా అయితే నేను వినకపోవచ్చు నీ చుట్టూ ఉన్నవారు వినకపోవచ్చు కానీ నీ లోపల నీవు సనుగుతున్న ఈ సనుగులు వింటున్న సర్వేశ్వరుడుగా దేవుడు పరమందు ఉన్నాడు మర్చిపోకూడదు శనగకండి శనగకండి శనుగులు సంశయములను మాని అంటాడు శనుగులను సంశయములను మానండి శనుక్కోకండి సంతోషంగా వినండి సంతోషంగా మాట్లాడండి సంతోషంగా ఇవ్వండి సంతోషంగా పెట్టండి సంతోషంగా చేయండి శనగకండి కొంతమంది ఆతిథ్యం ఇస్తుంటారండి సనుగుతూ ఇస్తుంటారు పోయిపోయి ఏ టైంకి రావాలా ఏ గారు పాస్టర్ గారు ఇప్పుడే రావాలా ఏ మీ తినే టైంకే రావాలా ఏ జీతం వచ్చిందని తెలుసుకునే వచ్చేశాడా ఎందుకమ్మా ఇస్తే ఇవ్వు ఇవ్వకపోతే ఇవ్వు నీ నీ ఇష్టం దీనికి ఎందుకు మనసులో అనవసరమైనటువంటి సనుగులు సనుగుతుంటావు లోపల సరుగుతుంటావు చూడగానే నవ్వుతుంటావు లోపల సరుగుతుంటావు తన్నం పెడుతుంటావు ఎందుకు నీ నటనకు ఇవ్వాలి అవార్డులు మనకంటే మించిన నటులు ఎవరండి తన మీద వాళ్ళు అని చెప్పుకొని నటిస్తున్నారు మనమేమో అబ్బే నటించడం లేదని అనుకుంటూ నటిస్తున్నావు కదా అసలు ఎవరు నటులు నువ్వే మహానటి నువ్వే మహానటుడు నువ్వే నీకివ్వాలి పద్మశ్రీ నీకివ్వాలి నంది నీకివ్వాలి ఆస్కారు ఆలకిస్తున్నారు పాపం నిండు పెడితే నువ్వు బాగా నటిస్తావు నటిస్తూనే ఉన్నావు అనుకో ఆల్రెడీ క్రీస్తు పేరు చెప్పుకొని క్రైస్తవుని అనుకుంటూ భక్తుని అనుకుంటూ భక్తురాలు అనుకుంటూ ఓ దేవుడు నాకు అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పుకుంటూ నువ్వు వేసే వేషాలు తిరిగే ఎవరు తెలియదు తెలియదా దేవుడికి మనుషులకు తెలియకపోవచ్చేమో కానీ ఆయనకు తెలుసు మనిషి తెలిస్తే పెద్ద ప్రమాదం ఏమీ లేదండి కానీ ఆయనకు తెలిస్తేనే ప్రమాదం నువ్వే అనుకుంటావంటే అంటే మనిషి చూడట్లే కదా మనిషికి తెలియదు కదా నువ్వు అనుకుంటున్నావు తప్పు కదండి చూస్తారా మరి దేవుడు నిన్న ఏమిటి చూస్తారా ఆయన ఆయన డెసిజన్ ఏంటో చూస్తారు ఇప్పుడు ఎందుకు నలభై ఏళ్ళు పట్టింది అదే కదా మన ప్రశ్న ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ నలభై రోజుల్లో వెళ్ళవలసిన వారికి నలభై సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది ఇప్పుడు వినదంతా మనసులో పెట్టుకోండి ఇప్పుడు చదవండి ఇక నీవు వారితో ఏహో వాక్కు ఏదనగా నా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మిడల చేసేదను మీ శవములు ఈ అరణ్యములో ఎక్కడో విన్నట్టుగా ఉందా విన్నట్టుగా ఉంది ఎక్కడ ఎబ్రి పత్రికలు చదువుకున్నాం మనం మూడో ఎపిసోడ్లో నాలుగో ఎపిసోడ్లో చదువుకున్నాం వారి శవములు అరణ్యములో రాలిపోయిన ఎవరి మీద ఆయన కోపగించుకును పత్రిక మూడు పదహారు పదిహేడులో చదువుకున్నాం కదండి నలభై ఏళ్ళు ఆయన ఎవరి మీద కోపగించుకున్నాను పౌరు చెప్తుంటారు కదా ఎబ్రిపత్రికలో మూడో అధ్యాయంలో పదహారు పదిహేడు వచ్చినాలలో ఈ మాటలే అక్కడ రిపీట్ అవుతుంటాయి అన్నమాట ఓకేనా రైట్ చూద్దాం ఇప్పుడు మరలా ఇక్కడ ఏమైనా మీ శవములు ఎలాంటి రాలడు మీ లెక్క మొత్తం చొప్పుడు మీ లెక్కించబడిన వారందరూ అనగా ఈరో పది ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు అన్నాడు శాపం ఇచ్చేశాడు శాపం ఏటా శాపం నాకు విరోధముగా సనిగినటువంటి ఇరవై ఏండ్లకు పైబడిన వారందరూ కూడా ఈ అరణ్యములోనే రాలిపోతురు వీళ్ళంతా ఈ అరణ్యంలో రాలిపోయేంత వరకు మిగతా వాళ్ళంతా తిరుగుతూనే ఉండాలి ఇలా తిరగడానికి ఎంత కాలమో చెప్పమంటావా ఎన్ని రోజులు వాళ్ళు తిరిగి చూ కణాను తిరిగి చూసారని చెప్పుకున్నా ఎన్ని రోజులు పట్టిందట వాళ్ళు వెళ్ళి రావడానికి ఫార్టీ డేస్ అంతే కదా ఫార్టీ డేస్ కదా అయితే ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరము చొప్పున మీకు వేసేటువంటి శిక్ష ఫార్టీ ఇయర్స్ ఈ నలభై సంవత్సరాల కాలంలో ఇరవై ఏండ్లకు పైబడినటువంటి వారందరూ కూడా చచ్చి శవాలుగా ఈ అరణ్యములు సమాధిలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఫ్రెష్ బ్యాచ్ అనమాట ఓకేనా ఇరవై ఏళ్ళు లోపు ఉన్నవాళ్ళు ఇరవై ఏళ్ళు లోపు ఉన్నవాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాను తప్ప నేను మిమ్మల్ని మాత్రం అస్సలు రానివ్వనురా మిమ్మల్ని అస్సలు రానివ్వను శనిగే సనిగిన మిమ్మల్ని అసలు రానివ్వను సందేహపడిన మిమ్మల్ని అసలు రానివ్వను తిరగబడిన మిమ్మల్ని అసలు రానివ్వను మోసాహరంలో మీరు తిరగబడ్డారు మీరు ఎదురు తిరిగారు మీరు అంతేకాదు కాలేవులను ఏ హోసి ఇవ్వనురా కొట్టాలనుకుంటారా మీరు నిజం చెప్పినందుకు కనుక మీలో ఏ ఒక్కడు కూడా పాలు పాలుతీరును ప్రభించు దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు వాళ్ళు నలభై రోజుల్లో తిరిగి చూసి వచ్చిన తిరిగి చూసి వచ్చారు ఆ నలభై రోజుల్లో తిరిగి చూసి వచ్చిన సమాచారాన్ని కదా మీరు నమ్మంది ఆ ఫార్టీ డేస్లో వారు చూసిన ఇన్ఫర్మేషన్ కదా మీరు నమ్మంది కనుక వాళ్ళు ఫార్టీ డేస్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ మీరు నమ్మటం లేదు కనుక ఫార్టీ డేస్కు ఫార్టీ ఇయర్స్ అంతేనా ఇక్కడ జీవితం అయితే అంటే ట్వెల్వ్ ఇయర్స్ కదండి ఫోర్టీన్ ఇయర్స్ కదా ఇక్కడ జీవితకైదు ఎంత ఫోర్టీన్ ఇయర్స్ వీళ్ళకి ఎంత ఫార్టీ ఒకవేళ ఫోర్టీన్ డేస్ తర్వాత బతుకుంటే బయటకు వస్తారు మళ్ళీ ఇక్కడ లేదు సత్యాంత వరకు అనమాట ఇంకెవ్వరు కూడా ఇక్కడ సందేహపడిన ఏ ఒక్కరు కూడా అక్కడ రావడానికి వీలు అందుకే చెప్తారు తర్వాత మీరు ఆ దేశమును ముప్పై నాలుగు మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలభై దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలభై సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్లు తెలుసుకుందరు రోసి వేసినట్లుగా అంటే మిమ్మల్ని ఉమ్మి వేసి త్రోసి వేసినట్లుగా మీరు తెలుసుకుంటారా దినమునకు ఒక సంవత్సరము చెప్పున ముప్పై ఆరు ఆ దేశంలో సంచరించి చూచుటకే మోస చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశంలో చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్టు చేసిన మనుషులు అనగా ఆ దేశంలో కూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు ఎక్కువ సన్నిధిని తెగులు చేత చనిపోయారు పది మంది ఉన్నారు చూసారు ఆ ప్రధానులు వాళ్ళకి మాత్రం సపరేట్గా అప్పటికప్పటికి ట్రీట్మెంట్ ఇచ్చేసాడు పనిష్మెంట్ ఇచ్చేసాడు వాళ్ళ మాట విన్నందుకు వెలుగు శిక్ష కాకపోతే లేటుగా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది తెలుసా అండి బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు ప్రధానులు అలక్కడ అలక్క స్పాట్లో అయిపోయింది తెగులు చేత అన్నాడు మామూలు సావుగా తెగులు చేత ఏ తెగులో తెలియదు ఏ తెగులో తెలియదు ఏ వైరస్ తెలియదు మొత్తానికైతే రోగం 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 వాళ్ళు మాత్రం నలభై సంవత్సరాలు తిరిగి 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 అరణ్యంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే దగ్గరగా వచ్చారు వాళ్ళు కానీ ఎందుకు నలభై సంవత్సరాలు పట్టింది ఇది కారణం ఇది సంగతి ఓకే ఇక మనకు ఏమంటారు అడ్డంకులు తొలగిపోయాయి అనుకుంటున్నాను మన ప్రయాణానికి ఆటంకం మన ప్రయాణానికి ఉన్న పెద్ద ఆటంకం ఏంటంటే నలభై సంవత్సరాలు ఏంటి అనేది కదా మన పెద్ద పెద్ద ఆటంకంగా ఉంది అది మన మనసులలో కనుక ఇప్పుడు అది అది క్లియర్ అయిపోయింది కనుక ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరారు ఎక్కడికి వచ్చారు అక్కడ ఎందుకు ఆగారు అక్కడ ఆగినప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా మనం ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం త్వర త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం లేండి ఎందుకంటే ప్రయాణం ఎక్కువసేపు అయినా ఈ విసిగ్గా ఉంటుంది కదండి మీకు కూడా జర్నీ ఎక్కువసేపు ఉండకూడదు కదా ఇస్రైల ప్రయాణం ఇప్పుడు కార్ బాగా అయిపోయింది కాబట్టి ఇంక ఎక్కువసేపు ఉన్న మీకు బోర్గా ఉంటుంది కనుక ఇక ప్రయాణాన్ని త్వర త్వరగా ఫాస్ట్గా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏమండి ఆర్డినరీగా కాకుండా కొంచెం ఏమంటే సూపర్ ఫాస్ట్ లాగా వెళ్ళిపోదాం ప్రయాణం చాలా తేలిగ్గా ఉంటుంది అప్పుడు అలా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అలాగే త్వర త్వరగా మనం మాట్లాడుకుందాం ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనాలి ఇప్పటివరకు వాక్యాన్ని విన్న మీ పిల్లలందరి విషయమై సంతోషపడుతున్నాం నేర్చుకోవటానికి చూపుతున్న ఆసక్తి బ్రతకటంలో కూడా కనపరచాలి తమ బ్రతుకు కాలమంతా తమ జీవిత కాలమంతా కూడా తండ్రి మీకు విధేయులైన పిల్లల వలె నమ్మకమైన వారిగా మీరు వారికి అప్పగించిన పనిని జరిగించి అనేక ఆత్మలను మీ వైపుకు నడిపించడంలో వారికి ఇచ్చిన ఆయుష్కాలను అంతటినీ ఆరోగ్యాన్ని అంతటినీ పనంగా పెట్టి ముగించుకొని మీరున్న మహాలోకానికి చేరుకోవడానికి సహాయం చేయండి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మాతో కలిసి చేస్తున్న సహకరిస్తున్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరిని కూడా నాయన పేరు పేరున దీవించండి ఆశీర్వదించి ప్రతి విషయంలో కూడా తండ్రి వృద్ధి చేయమని కోరుతూ తిరిగి రేపటిది నాన్న మరలా మేమంతా కలుసుకొని మీ జ్ఞానంతో నింపబడి వరకు మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె ఓకే అందరికీ వందనాలండి థ్యాంక్ యూ